హాయ్ హలో వెల్కమ్ టు మూవీ స్టాప్. నేను మీ అర్జున్. కొంతమంది హీరోలు యాక్టింగ్ చేస్తే సెన్సేషన్, కొంతమంది డైరెక్టర్లు డైరెక్షన్ చేస్తే సెన్సేషన్, కాకపోతే ఏమి చేయకుండా జస్ట్ మూవీ క్రిటిక్గా ఫేమస్ అయిన వ్యక్తే ఈరోజు మన గెస్ట్. హీఈస్ నన్ అదర్ దాన్ మహేష్ కత్తి. సో లెట్స్ హ్యావ్ ఎ స్పెషల్ చిట్చాట్ విత్ హిమ్. సో అందరికీ తెలుసు మీరు ఒక డైరెక్టర్, రైటర్, యాక్టర్ అండ్ ఫేమస్ మూవీ క్రిటిక్. సో మీరు ఎలా ఫీల్ అవుతారు మీ గురించి? ఐ వాంట్ టు జస్ట్ ఇండల్జ్ ఇన్ సినిమా అండ్ వాట్ ఎవర్ ద ఫామ్. అంటే 2013లో ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ వాంటెడ్ టు బీ ఇన్ ఫిల్మ్స్. అప్పుడు ఏం స్పెసిఫిక్గా ప్లాన్ అంటూ ఏం లేదు, సినిమాలో ఇది చేయాలి అని. అఫ్ కోర్స్ జీవితంలో సినిమా డైరెక్ట్ చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది, నాకు అలాగే ఉంది. కాబట్టి ఐఎమ్ వర్త్ ఇట్ ఆర్ నాట్ ఐఎమ్ నెవర్ ష్యూర్ అబౌట్. వాట్ ఎవర్ కమ్స్ మై వే ఐ కెప్ డూయింగ్. అంటే ఫస్ట్ రావడం రావడం ఏంటంటే ఈజీ ఎంట్రీ ఏది అంటే రైటర్, ఎందుకంటే డబ్బులు ఎవరు కాబట్టి. సో ఐ స్టార్టెడ్ రైటింగ్, ఎస్పెషలీ అంతకుముందే ఫిల్మ్ రివ్యూస్ నేను నవతరంగం .com రాసేవాడిని. కాబట్టి అక్కడ మై అనలిటికల్ స్కిల్స్ సమ్ పీపుల్ లైక్డ్, అంటే ద వే ఐ స్టార్టెడ్ పాయింటింగ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్ విత్ ద స్టోరీ. కాబట్టి కొంత పరిచయాలు, ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం, వాళ్ళు కనీసం స్టోరీ డిస్కషన్లకు వచ్చి కూర్చో, కనీసం సినిమా చూసేసి తీసేసిన తర్వాత రివ్యూ ఇవ్వడం కన్నా ముందే కథ చెప్పి దాంట్లో ఏమన్నా సలహాలు సంపాదింపులు ఉంటే జరుగుతాయి అనేది ఒక స్క్రిప్ట్ కన్సల్టింగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. స్క్రిప్ట్ డాక్టరింగ్, స్క్రిప్ట్ కన్సల్టింగ్ అంటారు హాలీవుడ్లో. ఇక్కడ అంత స్ట్రక్చర్డ్ పదం ఏం లేదు, కానీ యూ కెన్ గివ్ అన్ ఆఫ్ హ్యాండ్ ఒపీనియన్ అబౌట్ ద స్టోరీ ఇన్ ద ఫస్ట్ రన్ ఇట్ సెల్ఫ్. ఆ పని ఐ స్టార్టెడ్ డూయింగ్. తర్వాత మిణుగురులు హ్యాపెన్. మిణుగురులు అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి వాజ్ డైరెక్టింగ్ ఇట్. దాంట్లో హీ వాంటెడ్ సమ్వన్ టు హెల్ప్ హిమ్ విత్ రైటింగ్. So I was along with the team. I shared the credit for the writing in the film. So meeru ippudu DJ tarvata duvar jagannam tarvata movie critics meeda focus baage ekku anavasaranga. So mee drishtilo movie review ante enti sir? And see, audience bite vachi vaalla first opinion cheptaru, dani industry vallanta mouth talk ani antaru. Mouth talk e kaakapothe koncham informed audience. ఇన్ ద సెన్స్ ఆడియన్స్ అనేవాళ్ళు సామాన్యమైన ప్రేక్షకులు అని అనుకుంటే, ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినవాడు, ఇంకా ఎక్కువ సినిమాలు చూసినవాడు, కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నవాడు, దాన్ని ఆర్టికులేట్గా కన్స్ట్రక్టివ్గా చెప్పగలిగేవాడు, ఆడు ఫిల్మ్ క్రిటిక్ అవుతాడు. అంటే ఆడియన్స్ కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉంటాడే తప్ప క్రిటిక్ అంటే పైన నుంచి అయితే ఊడిపడ్డు ఫర్ షూర్. ఈజ్ ఎ బెటర్ ఆడియన్స్, బెటర్ ఇన్ఫార్మ్డ్ ఆడియన్స్ విల్ బికమ్ ఎ క్రిటిక్. అది కాక ఈ మధ్య కాలంలో అంటే యూ నీడ్ టు హ్యావ్ అన్ అథారిటీ ఇన్ వాట్ యు ఆర్ స్పీకింగ్. సినిమాటోగ్రఫీ ఓకే, ఎడిటింగ్ ఈజ్ డన్, లేకపోతే క్రిస్ప్గా ఉంటే బాగుండేదని కాకుండా కొంచెం అనలిటికల్గా చెప్పగలిగేవాళ్ళు, కొంచెం ఫిల్మ్ థియరీ మీద జ్ఞానం ఉండేవాళ్ళు చెబితే ప్రేక్షకులకి కూడా ఓకే వీడికేదో ఇన్ఫర్మేషన్ ఉంది, కొంచెం సెన్సిబులే అని అనుకునే వాళ్ళ చేత రివ్యూ ఇస్తే దానికి ఒక అథారిటీ ఉంటుంది. సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కాంట్ కంట్రోల్ క్వాలిటీ ఆఫ్ క్రిటిసిజం సింప్లీ బికాజ్ ఎలాంటి మనుషులు క్రిటిసిజంలో ఉన్నారో ఆ మనుషులను బట్టి క్రిటిసిజం యొక్క క్వాలిటీ ఉంటుంది. సేమ్ థింగ్ గోస్ విత్ ద క్రియేటివిటీ ఆల్సో. ఎలాంటి వాళ్ళు సినిమాలు తీస్తారనే దాన్ని బట్టి సినిమాల క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ లిటరల్గా ఏదో క్వాలిటీ ఉండాలి, దానికి ఒక పారామీటర్ ఉండాలి, ఇవన్నీ పట్టుకుని తిరిగితే ఐ థింక్ ఏవి చెల్లుబాటు కావు అనుకుంటాను. ఈ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో, సో మూవీ రివ్యూ వచ్చేటప్పుడు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ని కన్సిడర్ చేసుకొని రివ్యూ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటే సార్? It is personal opinion. If people don't should not forget that entire press ku sambandhinchina freedom edaithe India lo undo, that is standing on one basic principle that individual expression, right to expression, nu meede constitutional amendment meeda mana entire media aadharapadundi. So individual effect opinions ni oka collective ఒపీనియన్గా తీసుకొని న్యూస్ పేపర్ రన్ అవుతుంది. సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ టెలివిజన్ మీడియా ఆల్సో, న్యూస్ మీడియా ఎస్పెషల్లీ. మరి అలాంటప్పుడు ఏదైతే క్రిటిక్ ఉన్నాడో అంటే పర్సనల్ ఒపీనియన్ నేను కౌంట్ చేయను అంటే ఎలాగా? ప్రేక్షకుడు ఒపీనియన్ కౌంట్ చేసినట్లు క్రిటిక్ ఒపీనియన్ ఎందుకు కౌంట్ చేయకూడదు? దట్ ఈస్ హిస్ పర్సనల్ ఒపీనియన్, యూ కెన్ డిఫర్ విత్ ఇట్. అంటే నేను ఒప్పుకోకపోవచ్చు, ఐ కెన్ రబిష్ హిమ్ సేయింగ్ హీ డజన్ నో క్రిటిసిజం, ఆర్ యూ కంప్లీట్లీ డిసగ్రీ ఆర్ ఈవెన్ ఇగ్నోర్.
కానీ అతనిది అతనికి ఒపీనియన్ చెప్పే అధికారం లేదు, అతనికి ఏదో క్వాలిఫికేషన్ కావాలి అంటే అలాంటప్పుడు అందరు క్వాలిఫికేషన్లు అడగాల్సిన పరిస్థితి వస్తుంది. సో దట్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ నాక్అవుట్ సిచ్యువేషన్ వేర్ ఎవ్రీ వన్ వాంట్ టు మెజర్ దేర్ క్వాలిఫికేషన్. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ డెమోక్రసీ, బికాజ్ మనకు ఓటు హక్కు అందరికీ ఉందిగా. క్వాలిఫికేషన్ బట్టి ఏమైనా పెట్టారా? ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అవ్వచ్చుగా, మరి ఇక్కడ మీడియాలో ఎవరైనా రావచ్చు కదా. మరి అలాంటప్పుడు క్రిటిక్ మాత్రం క్వాలిటీ ఎందుకు? సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ క్వాలిటీ అడుగుతున్నారా, సర్టిఫికేట్ అడుగుతున్నారా? లేదు కదా. మరి క్రిటిక్ ఎందుకు సపరేట్గా? సార్, లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్. అండ్ దట్ ఈస్ నాట్ హెల్తీ ఫర్ ఎనీబడీ ఇన్ ద డెమోక్రసీ. ప్రతి ఆడియన్స్కి సినిమా చూసి చెప్పే హక్కు ఎలా ఉందో క్రిటిక్ కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి అతని ఒపీనియన్ని నువ్వు ఒప్పుకుంటావా లేదా అనేది నీ చాయిసే, బట్ యు కెన్ నెవర్ సే ద డోంట్ సే ఇట్. అంటే ఎందుకు అడిగానంటే ఈ విషయం బేసిక్గా బాగ్ మిల్కా బాగ్ అనే హిందీ సినిమా నేను ఒక పేపర్లో రివ్యూ చూసినప్పుడు జస్ట్ యావరేజ్ అని ఇచ్చారనమాట. బట్ మూవీ రన్ అయిన విషయం కానివ్వండి, ఆడియన్స్కి నచ్చిన ప్రకారం కానీ చూసుకుంటే అసలు సూపర్ డూపర్ అయింది మూవీ అది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా రాయడం? ఒకటండి, ఆడియన్స్ ఆడియన్స్కి నచ్చడం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రివ్యూవర్కి అనవసరం. రివ్యూవర్ ఈజ్ ఎసెన్షియలీ దేర్ వాచింగ్ ఎ ఫిల్మ్, గోయింగ్ త్రూ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్. ఆ ఎక్స్పీరియన్స్లో మేబీ నా నేను ఇంట్లో మా ఆవిడతో గొడవపడి వచ్చాను, ఒక మంచి సినిమానే చూస్తున్నాను, నాకు నచ్చలేదు, నా మూడ్ అది, నేను అదే అనాలిసిస్లో రాస్తాను, ఐ హ్యావ్ దట్ రైట్. సో లెట్ అస్ నాట్ అజ్యూమ్ దట్ క్రిటిక్స్ ఆర్ ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డారు, వాళ్ళ స్థితప్రజ్ఞులు, వాళ్లకు ప్రపంచంలో ఉన్నటువంటి మాయామస్త్రాలు ఏమి అంటారు, వాళ్ళు చాలా ఆబ్జెక్టివ్గా చెప్తారు అనేది భ్రమ. యూ కెన్ ఓన్లీ చూజ్ ఎ క్రిటిక్ ఇన్ ద సెన్స్, ఒక 10 సార్లు మీరు చూశారు ఒకరిని క్రిటిసిజం చేస్తూ, ఇతను అన్ని సినిమాలకు చెత్తగానే చెప్తున్నాడు ఇట్లాంటి వాడు మనకెందుకు అని పక్కన పెట్టేస్తాం. ఎవరు ఎవరితో కనెక్ట్ అవుతాం క్రిటిక్తో? ఎవరైతే మన ఒపీనియన్కు దగ్గరగా ఒపీనియన్ చెప్తాడో, మన అనాలిసిస్కి దగ్గరగా ఒపీనియన్ చెప్తాడో అతన్ని మంచి క్రిటిక్ అబ్బా అంటాం. దట్ ఈస్ ట్రూ ఆఫ్ ఎనీబడి. సో కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ అబౌట్ ఎ చాయిస్, ఇట్ ఈస్ అబౌట్ హూమ్ యూ వాంట్ టు చూస్, హూమ్ యూ డోంట్ వాంట్ టు చూస్. సో బేసిక్గా ఇంకొక మెయిన్ క్రిటిసిజం ఏంటంటే 9 కోట్ల మంది తెలుగు ప్రజలు చూసే ఒక సినిమా, వినోదం పరంగా చూడాల్సిన ఒక సినిమాని ఎవరో ఒక్కరు రిప్రజెంట్ చేసి చేతుల్లోకి తీసుకొని రివ్యూ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది మెయిన్ క్రిటిసిజం బయట అంటున్నప్పుడు. అంటే ఒక్కరెవరు చేతుల్లోకి తీసుకోవట్లేదు, ఆడెవడో వాడు ఒపీనియన్ చెప్తున్నాడు అంతే, అంతకు మించి పెద్ద వాల్యూ యాడిషన్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు పబ్లిక్ మీడియంను ఉపయోగిస్తున్నారు కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రీచ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఈజీ హోల్డింగ్ టు దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎ క్వశ్చనబిలిటీ. అది అక్కడ క్వశ్చన్ చేయొచ్చు. అంటేసి కొన్ని కోట్ల మందికి నచ్చుండదు సినిమా, అది నాకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చకపోయేది కూడా అధికారం లేదా నాకు నచ్చకపోవడానికి? ఇట్స్ ఎ క్రూషియల్ క్వశ్చన్. జస్ట్ బికాస్ ఎవ్రీ వన్ లైక్స్, ఐ నీడ్ నాట్ లైక్, ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఇష్యూస్ విత్ ఇట్. నేను దాన్ని టేబుల్ మీదకి తీసుకొస్తున్నా, నాకు ఈ కారణాల వలన ఈ సినిమా నచ్చలేదు అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 1, ఐ డి నాట్ లైక్ ద ఫిల్మ్ బికాస్ ఇట్ వాజ్ ఎ చీటింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఒక సినిమా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను, సగం కథ చెప్పి వదిలేశాడు. అండ్ ఇట్ వాజ్ ఆల్సో హాఫ్ బేక్డ్ థింగ్ ఫర్ మీ అండ్ ఐ పెయిడ్ 150 రూపీస్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో ఐ కేమ్ అవుట్ అండ్ సెడ్ ఐ డింట్ లైక్ ద ఫిల్మ్ బికాస్ దెర్ ఇస్ నో స్టోరీ ఇన్ ఇట్. ఇప్పుడు ఇక్కడ నేను 2 స్టేట్మెంట్లు చెప్తున్నా. ఒకటేంటంటే ఇట్ ఇస్ నాట్ వర్త్ మై మనీ అండ్ ఈ చీటెడ్ మీ ఇన్ టు ఫిల్మ్ అండ్ హీ డిడ్ నాట్ గివ్ మీ వాట్ ఐ వాంటెడ్. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ రాంగ్ అంటే ఎలాగా? సో దట్ మైట్ బి, అది 1500 కలెక్ట్ చేసి ఉండొచ్చు కోట్లు, నాకు నచ్చలేదు. ఈవెన్ 2 పార్ట్లు కలుపుకున్నా నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ విఠలాచార్య సినిమాలు చాలా చూసాను, ఎన్టీఆర్ సినిమాలు, కాంతారావు సినిమాలు ఇంతకన్నా మించిన చూసాను. నా ఎక్స్పీరియన్స్ వేరు. అండ్ ఐ హ్యావ్ సీన్ హాలీవుడ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ ఆఫ్ ఎ క్లాస్ అపార్ట్ క్వాలిటీ. టెలివిజన్ సిరీస్ ఈజ్ మచ్ అహెడ్ ఆఫ్ బాహుబలి. సో టెక్నికల్గా చూసుకున్నా కూడా నాకు బాహుబలి అనదు, ఎందుకంటే నేను వేరే సినిమాలు చూశాను కాబట్టి. నౌ సామాన్య ప్రేక్షకుడు ఎవరికైతే ఇది గొప్ప తెలుగు సినిమా అనే ఫీలింగ్లో ఉన్నాడో అతని ఫీలింగ్ నేనేమి డినై చేయట్లే. దట్ ఈస్ హిజ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ బికాస్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈజ్ మ్యాచ్డ్ విత్ అదర్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హ్యాడ్. సో ఇక్కడ నేను ఐఎమ్ నాట్ కంపీటింగ్ విత్ థౌజండ్స్ హూ లైక్డ్ ఇట్, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. దట్ నీడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు అఫెన్స్ అంటున్నాను. ఇప్పుడు నిజంగా అంత బాగా నచ్చిన వాళ్ళు, నేను 4 సెంటెన్స్లో నచ్చలేదన్నాను, ఆ సినిమా అద్భుతమైన కళాఖండం అని కొన్ని 100 పేజీలు రాశారు. సో దాన్ని మనం ఏమైనా అబ్జెక్ట్ చేస్తున్నావా? ఒకవేళ నా స్టేట్మెంట్తో హర్ట్ అయిన ప్రజలు, వాళ్ళ స్టేట్మెంట్తో నేను హర్ట్ అవ్వాలి కదా. నాకు నచ్చిన సినిమా వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటే నేనేమనుకోవాలి? వీళ్ళకంతా టేస్ట్ లేదు, వీళ్ళకి ఎక్స్పోజర్ లేదు అని అనమంటావా? సో లెట్ అస్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ అన్ ఒపీనియన్. కన్సిడర్ ఓన్లీ యాజ్ అన్ ఒపీనియన్. ఒపీనియన్కి ఉన్న చాయిస్ ఏంటంటే ఐ కెన్ ఎదర్ డిసగ్రీ ఆర్ డోంట్ అగ్రీ ఆర్ డిస్మిస్.
ఈ మూడు ఛాయిస్లు ఉంటాయి. ఈ మూడు ఛాయిస్లు కాకుండా ఎదురుదాడి దిగుతాము, వాడి క్రిటికే కాదు, వాడి క్వాలిటీ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అప్పుడు నీ క్వాలిఫికేషన్ కూడా అడగాల్సి వస్తుంది. సో దిస్ డిబేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటాను. వెదర్ యూ అగ్రీడ్, యూ డోంట్ అగ్రీడ్, ఆర్ యూ డిస్మిస్ అండ్ యూ డోంట్ ఈవెన్ కన్సిడర్ దట్ రివ్యూవర్, నా టేస్ట్ వీడికి లేదు, నేనే గొప్పని, నేనే తోపు తురుముఖాన్ని అని ప్రేక్షకుడు అనుకోవచ్చు, క్రిటిక్ని డిస్మిస్ చేయొచ్చు. వై కన్సిడర్ ఇమటాల్ రైట్? ఈ ఛాయిస్లు అన్ని డెమోక్రసీలో ఉన్నాయి. మనం అంటప్పుడు ఎందుకు కాన్ఫ్లిక్ట్ అంటాను? సో కాన్ఫ్లిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నచ్చితే చూడండి, లేకపోతే లేదు నా రివ్యూస్ అంటారు. ఎందుకంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే ఆఫ్టర్ ఆల్ కత్తి మహేష్ కుమార్ ఎవడో కొనుకిస్క కొట్టాడు టెలివిజన్లో, వాడికి టైం దొరికింది, ఆడి సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్తున్నాడు, నీకు నచ్చితే చూస్తా లేకపోతే లేదు. ఇప్పుడు నచ్చలేదు చిరంజీవి గారి సినిమా మొన్న వచ్చింది అంటే ఖైదీ నెంబర్ 150, నేను తమిళ సినిమా చూసా కత్తి, నాకు ఇది నచ్చలేదు, మేము బాస్ కోసం చూస్తామంటే ఎవరొద్దు అన్నారు? చూశారు కదా జనాలు, 150 కోట్లు 160 కోట్లు చేసింది కదా. ఇక్కడ క్రిటిక్ ఎవడు బాక్స్ ఆఫీస్ని డిసైడ్ చేయడు, ప్రేక్షకుల టేస్ట్ని డిసైడ్ చేయడు, ప్రేక్షకుల టేస్ట్ని డిగ్రేడ్ కూడా చేయడు. ఆడు చెప్పేది ఏంటంటే నాకు ఎందుకు నచ్చలేదో చెప్తాడు. అంటే రెగ్యులర్గా చిరంజీవి చేసే మామూలు కమర్షియల్ సినిమాలలాగానే దీన్ని తయారు చేస్తారు. దాంట్లో ఉండే సందేశం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టలేదు, కాబట్టి నేను డిసప్పాయింటెడ్ అంటున్నాను. నేను మాకు సందేశం ఎందుకు కావాలి? మాకు చిరంజీవి చాలనుకునే వాళ్ళకు బ్రహ్మాండం, చిరంజీవి చిరంజీవి సినిమా అంతా చూసుకున్నారు, అమ్మడు కుమ్ముడు అంటే ఎంజాయ్ చేశారు. నాకు అమ్మడు కుమ్ముడు ఎందుకు అంటాను నేను? అమ్మడు కుమ్ముడు మాకు ఇష్టం అంటారు జనాలు, ఫైన్, దట్ ఈస్ జస్ట్ ఓన్లీ డిసగ్రిమెంట్ కదా. దాని బదులు ఆహా నీకు అమ్మడు కుమ్ముడు నచ్చదా అంటే నీకు టేస్ట్ లేదు, నువ్వు క్రిటికే కాదంటే దెన్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో దెన్ వీ నీడ్ టు ఫైట్ ఇట్ ఓవర్. సో మీరు ఎప్పుడైనా మీ మూవీస్కి ఎప్పుడైనా రివ్యూ ఇచ్చుకున్నారా? అంటే దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. నా మూవీలకు నేను రివ్యూ ఇవ్వకూడదు, వేరే వాళ్ళు చెప్పాలి. నేను ఒకటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేసింది ఒకటే, పెసరట్టు అని, దానికి 1 రేటింగ్ కూడా ఇవ్వలేదు చాలామంది. సో ఇట్ ఈస్ గుడ్. సి జస్ట్ బికాజ్ ఐఎమ్ ఏ ఫిల్మ్ క్రిటిక్ అండ్ ఐ అనలైజ్ అదర్ ఫిల్మ్స్, ఐ నీడ్ నాట్ బి ఏ గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఐఎమ్ ఏ నోవిస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. జనాలు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిల్మ్ థియరీ, ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ క్రిటిసిజం, ఈ మూడు డిఫరెంట్ సెగ్మెంట్స్ సినిమాకి సంబంధించినవే, దాన్ని కంటిన్యూవం అంటారు. ఈ కంటిన్యూవంలో ఫిల్మ్ థియరీ వచ్చినాడు అంటే ఫిల్మ్ స్కూల్లో టీచ్ చేసేవాడు వచ్చి బ్రహ్మాండమైన సినిమా తీనక్కర్లే, కానీ హీ కెన్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ టు మేక్ గ్రేట్ ఫిల్మ్స్. ఏ ఫిల్మ్ మేకర్ హూ ఈజ్ ఎక్సలెంట్ ఫిల్మ్ మేకర్ నీడ్ నాట్ నెసరీ బి ఏ ఫిల్మ్ థియరిస్ట్. అతను తన సినిమానే థియరైజ్ చేయలేకపోవచ్చు, తను ఎంత గొప్ప సినిమా తీసానో తనకే అర్థం కాకపోవచ్చు. అది అనలైజ్ చేయడానికి ఎవడోడు కావాలి. ఫిల్మ్ క్రిటిసిజం అనేది ఈజ్ అన్ ఇన్స్టెంట్ అప్రెషన్ లెక్క అప్రిసియేషన్ ఆఫ్ ఎ సినిమా. ఇది ఇన్ ఏ డిఫరెంట్ జాన్రలో ఉంటుంది. ఫిల్మ్ క్రిటిక్ కాబట్టి నువ్వు ఫిల్మ్ మేకర్ గ్రేట్ అవ్వాలి, నువ్వు ఫిల్మ్ మేకర్ గ్రేట్ కాబట్టి ఫిల్మ్ థియరీ వచ్చి ఉండాలి అనేది రెడిక్యులస్ ప్రపోజిషన్. కొంతమంది ఈ ట్రాన్సెండ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఫ్రెంచ్ న్యూ వేవ్. ఫ్రెంచ్ న్యూ వేవ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్. వాళ్ళు ఏంట్రా అంటే ప్రస్తుతం వస్తున్న సినిమాలు బాగాలేవు అని 10 సంవత్సరాలు చెప్పారు. బాగాలేవు సరే రా, మీరేం చేస్తున్నారు, మీరు బాగుపోయి చెప్పని చేయొచ్చు కదా అంటే అప్పుడు వాళ్ళు ఫిల్మ్స్ చేయడం మొదలెట్టారు. ద మూమెంట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఇట్ బికేమ్ ఎ న్యూ జానర్ ఆల్టుగెదర్. ఓహో సినిమాలు ఇలా కూడా ఉంటాయా అని ప్రపంచం అంతా అబ్బురిపోయింది. అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. సత్యజిత్రే ఉన్నారు. సత్యజిత్రే ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్సో గ్రేట్ ఫిల్మ్ థియరిస్ట్ అండ్ ఆల్సో గ్రేట్ రివ్యూవర్. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అంత గొప్ప అయితే నేను కాదు. సో ఐఎమ్ జస్ట్ అ నోవేస్ స్టార్టింగ్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. అండ్ నా సినిమాకి 0 రేటింగ్ ఇచ్చినా 0.5 ఇచ్చినా నాకేంటంటే ఓకే, ఐ మేడ్ అన్ ఎఫర్ట్, అందులో నేను హ్యాపీ. రివ్యూ ఇస్ ద రివ్యూ, వాడికి నచ్చలేదు 150 రూపాయలకి అసలు వాల్యూ వీడు ఇవ్వలేదు అనుకున్నాడు, దట్ ఈస్ దే రైట్ కదా. సో మీరు డైరెక్ట్ చేసిన అంటే మూవీకి రివ్యూ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు, ఓకే ఫైన్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో హృదయకాలంలో మీరు యాక్ట్ చేశారు, దానికి ఎందుకు ఇవ్వలేదు మీరు రివ్యూ? సి వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్, ఐఎమ్ నాట్ సపోజ్ టు రివ్యూ ద ఫిల్మ్, ఎందుకంటే నా స్టేక్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో. సి ఇఫ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ ప్రాజెక్ట్, ఐఎమ్ ఎమోషనలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్, అప్పుడు నాకు బయాస్ ఉంటుంది ఆ సినిమా మీద. ఆ బయాస్ క్రిటిక్ తీసుకురాకూడదు. క్రిటిక్ ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ సినిమా ఎలా చూశాడు, చూస్తున్నప్పుడు అతనికి ఏం అనుభవం వచ్చిందనే దాంతోనే ఉంటేనే ఈజ్ ఏ డీసెంట్ క్రిటిక్ అవుతాడు. లేకపోతే నాకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను యాక్టింగ్ చేశానో లేకపోతే నేను రాశానో అన్నప్పుడు ఖచ్చితంగా నా బయాస్ ఈజ్ విల్ బి టువర్డ్స్ ద ఫిల్మ్, ఐ విల్ బి ఫేవరింగ్ ద ఫిల్మ్. సో విచ్ ఇస్ నాట్ రైట్ యాజ్ ఎ ప్రొఫెషన్. అందుకని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాను. అంతెందుకు అనుపమ చోప్రా ఇస్ దేర్ ఇన్ హిందీ, తన హస్బెండ్ సినిమాలకు ఆమె రివ్యూ ఇవ్వదు, ఎందుకంటే ఇట్ ఇస్ హర్ హస్బెండ్. షీ మైట్ హ్యావ్ నోన్ ఎవ్రీ డే అండ్ నైట్ అబౌట్ ద స్క్రిప్ట్, తన హస్బెండ్ ఎంత కష్టపడ్డాడు, ఇవన్నీ తనకు తెలిసి ఉంటుంది. ఇవన్నీ పెట్టుకుని సినిమా చూస్తుంటే నాకు కష్టం కనపడుతుంది తప్ప ప్రోడక్ట్ కనపడదు. మనసులో ఇవన్నీ
మాట్లాడుతున్నప్పుడు నీ జడ్జ్మెంట్ ప్రాపర్గా ఉండదు. అందుకనే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న ఏ సబ్జెక్ట్ ఏ సినిమా మీద కూడా ఫిల్మ్ క్రిటికల్ రివ్యూ ఇవ్వకపోవడం బెటర్. సో ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఈ క్రిటిక్స్ కానీ మూవీ రివ్యూ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల ఇంపాక్ట్ పడడం ఎంతో కొంత అన్నది అది కన్ఫర్మ్. వీళ్ళు చెప్పే కామెంట్స్ వల్ల కన్ఫర్మ్. ఎందుకంటే పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళకంటూ ఉన్న ఒక ఫాలోవర్స్ బేస్ కానివ్వండి, వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళ ఏదైనా మీడియం ద్వారా చెప్పే ఒక మీడియా కానివ్వండి, వాళ్ళకంటూ కొంత ఫాలోవర్స్ ఉంటారు. సో వీళ్ళు చెప్పేది ఆబ్వియస్లీ నమ్ముతారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఈ పర్సనల్ ఒపీనియన్స్ వల్ల వీళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లైక్ ఈ మధ్య రీసెంట్ డేస్లో ఒక మూవీ క్రిటిక్ ఏమో 3.5 రేటింగ్ ఇస్తాడు, ఒక మూవీ క్రిటిక్ 4.5 రేటింగ్ ఇస్తాడు, ఒక మూవీ క్రిటిక్ 5 ఇస్తున్నాడు. అంటే అలాంటప్పుడు ఒక పద్ధతి ఒక బేసిక్స్ అనేది లేని ఈ మూవీ రివ్యూస్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? సినిమాలకేం బేసిక్స్ లేవు, రివ్యూలకు ఎందుకు ఉండాలి అంటాను నేను. ఎందుకంటే వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ సినిమా మేకింగ్? మన వాళ్ళు ఏ క్వాలిటీలో సినిమాలు తీస్తున్నారు, స్టోరీకి స్ట్రక్చర్ పెట్టుకుంటున్నారా, లేకపోతే అది ఏమైనా ఒక స్ట్రక్చర్లో ఫాలో అవుతుందా, మనకు మినిమం స్టాండర్డ్స్ ఏమైనా మీట్ అవుతున్నావా, సినిమాటోగ్రఫీ అంటే డెఫినేషన్ ఏంటి, ఎడిటింగ్ అంటే వాడు ఎడిటర్కి తెలుసా, ఇవన్నీ అడుగుతున్నావా? అడుగుతున్నావా? లేదు. మరి అంటే రివ్యూ కోసం ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అంటాను నేను. ఐ విల్ పుట్ ఇట్ అదర్ వే అరౌండ్. ఒకటి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ రేటింగ్స్. ఓకే. ఎందుకంటే 1, 1.5, 3, 4 మేక్ నో సెన్స్ టు మీ. ఫర్ మీ ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, దాని గురించి ఎంత అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 రేటింగ్ ఇచ్చిన 2 సినిమాలు 2 డిఫరెంట్ అనుభవాలు. అవి ఆ నంబర్తో ఎట్లా కొలుస్తావు నువ్వు? సో ఇట్స్ అ రిడిక్యులస్ ప్రపోజిషన్ టు రెడ్యూస్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు నంబర్స్. సో ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ నంబర్స్. సో మీరు నేను టెలివిజన్లో చెప్పే రివ్యూ కనుక చూసుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే, ఛానల్ రివ్యూ, క్రిటిక్ అనాలిసిస్ అన్నీ కలిపి మేమిచ్చే ఛానల్ ఇచ్చే రేటింగ్ అంటారు. నేను రేటింగ్ ఇవ్వను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. దట్ ఇస్ అంటే నిజానికి సినిమాని చీప్గా అనలైజ్ చేయడం రేటింగ్. ఎందుకంటే సినిమా ఫర్ మీ ఈజ్ అ క్రియేటివ్ ఆర్ట్. ఆ క్రియేటివ్ ఆర్ట్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఈచ్ క్రియేటివ్ ఆర్ట్ కెనాట్ బి కంపేర్డ్ విత్ అనదర్. ఒక సినిమాకి నేను 3 ఇచ్చింది, ఇంకో సినిమాకి 4 ఇచ్చింది అని రెండింటిని కంపేర్ చేసి అది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పడం అనేది నాకు నచ్చదు. నాకు నచ్చిందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి నేను రేటింగ్స్ని నమ్మను. కాబట్టి రేటింగ్స్ని మీరు నమ్మకండి అంటాను నేను. రేటింగ్స్ని చూసి సినిమాకి వెళ్ళకండి. మీకు ట్రైలర్ నచ్చితే, పోస్టర్ నచ్చితే సినిమాకి వెళ్ళండి. రివ్యూలు సినిమా చూసి వచ్చిన తర్వాత చూసుకోండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం ఏం చేస్తాం, ఫస్ట్ ఎవడో ఒకడు ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, ఎరా సినిమా చూసావా, ఎందుకంటే ఆడు ఫ్రైడే వెళ్తాడని తెలుసు. సో దట్ ఫ్రెండ్ ఈజ్ రివ్యూవర్, ద ఫ్రెండ్ యూ ట్రస్ట్. వాడి జడ్జ్మెంట్ ఏదో ఉంది, సినిమా చూస్తాడు ప్రతి ఫ్రైడే, వాడు చెప్తే నేను వెళ్ళొచ్చు అని ఎవరి మీద అయితే మీకు నమ్మకం ఉంటుందో అలాంటి రివ్యూవర్ని మాత్రమే మీరు నమ్మండి. 10 రివ్యూలు చదివేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు సినిమాకి వెళ్ళే ముందు ప్రీ కన్సీవ్డ్ నోషన్ పెట్టుకుని సినిమాకి వెళ్తే యూ కాంట్ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఐ విల్ ఓన్లీ టెల్ పీపుల్, డోంట్ కేర్ ఫర్ రివ్యూస్. ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ అ జాబ్ బికాజ్ ఐ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఇట్. సో డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఎ గ్రేట్ పర్సన్ సిట్టింగ్ ఓవర్ దేర్ టు జడ్జ్ ఎ ఫిల్మ్ అండ్ టెల్ యూ టు గో ఫర్ ఇట్. అది నా అధికారం కాదు. నేను చెప్పేది ఏంటంటే నాకు నచ్చింది, నాకు నచ్చింది కాబట్టి మీకు నచ్చే అవకాశం ఉంది, వెళ్ళి చూడండి అంటున్నాను. సో దెర్ ఇస్ అ డిస్క్రిషన్. ఐఎమ్ ఓన్లీ గివింగ్ ఏ చాయిస్. ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ విల్ సే ఐ విల్ నాట్ రికమెండ్ ఇట్. ఇప్పుడు నేను మీరు ఒక సినిమా చూసి వచ్చారండి, మీ ఫ్రెండ్స్ అడిగారు ఏంట్రా సినిమా చూడొచ్చా అని, మీరు ఏమంటారు? ఏ తలనొప్పి భయ అంటారు. మంచి సినిమా అనుకోండి, 10 మందికి మీరే ఫోన్ చేసి చెప్తారు ఈరోజు మంచి సినిమా వచ్చింది, జస్ట్ సింప్లీ గో అండ్ వాచ్ ఇట్, ఐ డోంట్ మైండ్ వాచింగ్ ఇట్ అగైన్, మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం ఉంటాం. ఇదే కదా రివ్యూర్. ఇంతకు మించి ఏం చేస్తున్నాడు రివ్యూరు? అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య ఒకటి ఏంటంటే, ఈ క్రిటిక్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమా రేటింగ్ ఇవ్వడం కోసం, రివ్యూ ఇవ్వడం కోసం డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు, మనీ తీసుకున్నారు అని ఒక రూమర్ కానీ బయట టాక్ కానుంది, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే నాకు ఎవరు ఇంతవరకు అయితే ఆఫర్ చేయలేదు. బట్ ఆఫర్ చేస్తే డబ్బులు మాత్రం తీసుకుంటాను ఉండవు, కానీ రివ్యూ మాత్రం నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తాను. సో దిస్ ఇస్ అ 2-edged sword. డబ్బులు ఇచ్చి రివ్యూలు రాయించుకుంటున్నారంటే ఆడికి ఎవరికో సినిమా మీద నమ్మకం లేదని అర్థం. లేదు రివ్యూల్ని మరీ విపరీతంగా నమ్మేస్తున్నారని అర్థం. సో జనాలు మనకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనాలు చాలా తెలివైన వాళ్ళు, ఫిల్మ్ మేకర్స్కి క్రిటిక్స్ కన్నా కూడా తెలివైన వాళ్ళు. ఆడు ట్రైలరో పోస్టరో చూసి డిసైడ్ అవుతాడు, అదే రోజు డిసైడ్ అవుతాడు సినిమా చూడాలా వద్దా. ఇక్కడ రివ్యూలు చూసి వెళ్ళారు అంటే అట్ ద బెస్ట్ రివ్యూవర్స్ కెన్ ఇంపాక్ట్ అబౌట్ 2-10% ఆఫ్ ద కలెక్షన్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే వాడికి నెట్ అవైలబిలిటీ కానివ్వండి, టెలివిజన్ అవైలబిలిటీ కానివ్వండి, ఇవి కొంచెం తక్కువ ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. ఇఫ్ వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్, దట్ ఈస్ వెన్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. ఏంటంటే యుఎస్ వాళ్ళు ముందు చూసేసి రివ్యూని, ఎందుకంటే దే హ్యావ్ టు స్పెండ్ అబౌట్ $100.
వాళ్ళు ఒక 20 కిలోమీటర్లో 30 కిలోమీటర్లో వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఫ్యామిలీ అంతా మోసుకెళ్ళి అక్కడికి వెళ్ళి $20 $30 మొత్తం ఫ్యామిలీకి పెడితే $150 $100 పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి చూడాలి. వాళ్ళకేంటి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి కనీసం వాల్యూ ఫర్ మనీ ఉందో లేదో చూసుకోవాలని రివ్యూలు చూస్తున్నారు. సో ది ఇంపాక్ట్ ఆఫ్ 50-60% ఇన్ యుఎస్ మార్కెట్ ఈజ్ ష్యూర్లీ ఫర్ ద రివ్యూస్. ఇక్కడ నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, సినిమా నిజంగా బాగుంటే రివ్యూల వల్ల మీకు ప్లస్ అవుతుందా లేదా? పెళ్లి చూపులు లాంటి సినిమా విచ్ ఈజ్ లైక్ మేడ్ ఇన్ ఎ క్రోర్ విత్ అన్నోన్ పీపుల్ కలెక్టెడ్ $1 million ఇన్ యుఎస్. హౌ? రివ్యూ లేకుండా జరిగింది ఈ పని. సో వెన్ యు ఆర్ డిస్క్రెడిటింగ్ రివ్యూవర్స్ ఆఫ్ లైక్ నాట్ అలోవింగ్ పీపుల్ టు గో టు థియేటర్, పీపుల్ ఆల్సో ఆర్ బ్రింగింగ్ ఇన్ ఆడియన్స్ ఫర్ యూ రివ్యూవర్స్. మరి దాన్ని ఎందుకు డిస్క్రెడిట్ చేస్తున్నారు? ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు గివ్ వాల్యూ టు రివ్యూవర్స్, గివ్ టు ది హియర్ ఆల్సోను. ఇక్కడ నష్టపోయా ఉంటున్నాం ప్రొడ్యూసర్లు, లాభపడ్డ ప్రొడ్యూసర్లు మాకేమైనా క్రెడిట్ ఇస్తున్నారా, మాకేమైనా షేర్ ఇస్తున్నారా? వీఆర్ డూయింగ్ అవర్ జాబ్, యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ అండ్ దే ఆర్ నాట్ కాంట్రడిక్టరీ. దట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఏదో మాకు నష్టం చేస్తాం అది ఏం మేమేమన్నా కక్ష. సి వీ లవ్ సినిమా, దట్ స్పెషల్లీ వై వీ ఇండల్జ్ ఇన్ సినిమా. ఏ ప్రతి శుక్రవారం సినిమా బాగుందో లేదో తెలియకుండా ఎగేసుకుంటూ ప్రతి సినిమాకి వెళ్ళాల్సిన వెళ్తున్నాం అంటే మాకు సినిమా మీద ప్రేమ ఉంది కాబట్టి వెళ్తున్నాం. ప్రేమ ఉంది కాబట్టి అది నచ్చకపోతే బాధతో చెప్తున్నాం, ఈ సినిమా ఎందుకు నచ్చలేదని చెప్తున్నాం, ఇంకా బాగా తీసుంటే బాగుండేదని ఫీల్ అవుతున్నాం. మరి దెన్ వై ఆర్ యూ నాట్ సీయింగ్ దట్ లవ్ ఫర్ సినిమా? వై ఆర్ యూ కన్సిడరింగ్ ఇట్ యాజ్ పీపుల్ ఎనిమీ ఆఫ్ సినిమా క్రిటిక్స్ అనే ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? అదే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ క్రిటిక్స్ని బాగా క్రిటిసైజ్ చేసే విషయం ఏంటంటే, ఇంత చెప్తున్న వీళ్ళు మరి వీళ్ళు తీయొచ్చు కదా సినిమా, వీళ్ళు ఎందుకు తీయలేకున్నారు? దట్స్ అ ఫూలిష్ ప్రపోజిషన్. నేను ఇందాక చెప్పినట్లు మీరు సినిమా తీయగలరని మీరు ఉన్నారు, సినిమా తీయలేకనే క్రిటిక్స్ బయట ఉన్నారు. మరి తీయలేని ఈ క్రిటిక్స్ సినిమాని అంతగా 2.5 అంటే వాళ్ళు ఎంతో కష్టపడి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఒక ప్రొడ్యూసర్ ఆయన లైఫ్ పెట్టి తీసుకొచ్చి పెట్టిన ఒక ఇంత డబ్బులు పెట్టి తీసిన సినిమాని వీళ్ళు జస్ట్ ఒక 2.5 గంట చూసొచ్చు. వీళ్ళకి మీరు అన్నట్టు తీయలేక బయట ఉన్న వాళ్ళు ఎందుకు వాగుతున్నారు బయటకు వచ్చి అన్నది ఇప్పుడు టాపిక్. ఓకే, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు, బిర్యానీ వచ్చింది, దాంట్లో ఉన్న చికెన్ పాచిపోయింది, రైసు మాడిపోయింది, ఏం చేస్తారు మీరు? క్యాన్సిల్ ద ఆర్డర్, ముందు పిలిచి వాడిని బండబూతులు తిడతారా రెస్టారెంట్ పైన, తర్వాత వెనక్కి పంపించేస్తారు, ఫ్రెష్గా ఏమన్నా ఉంటే పట్టరమ్మంటారు. వైఆర్ యూ నాట్ లుకింగ్ అట్ ఇట్ సేమ్ థింగ్ ఇన్ ద ఫిల్మ్? ఐ పేడ్ 150 రూపీస్ ఫర్ ఎ వాల్యూ ఫర్ మనీ. యూ నువ్వు తీసుకొచ్చి పాచిపోయిన అన్నం నా ముందు పెట్టి తిను అంటున్నావు. నేను ఆల్రెడీ 10 సినిమాలు చూసిన కంటెంట్ 11 సినిమాలు చూపిస్తున్నావు నాకు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీరు చెప్పింది వై వుడ్ ఐ లైక్ ఇట్? అక్కడ మీరు రెస్టారెంట్ అయితే మళ్ళీ వెళ్దాం, అప్పుడు షెఫ్ బయటకు వచ్చాడు మీ దగ్గరికి వచ్చి ఎరా రా బిర్యానీ వండు అన్నాడు అనుకో, ఏం చేస్తావు? చేత్తోనో చెప్పుతోనో కొడతావు. ఓకే, దట్స్ ప్రిసైజ్లీ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. యా ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది 100%. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్ ఆడియన్స్ ఆర్ జస్ట్ గోయింగ్ సింప్లీ, నచ్చకపోతే నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. బట్ వెళ్ళట్లేదు, వెళ్ళట్లేదు, లెట్ అస్ అండర్స్టాండ్ ఇట్. ఆడియన్స్ పవర్, మీరు క్రిటిక్స్ అనవసరంగా ఎక్కువ చేసేసి ఆడియన్స్ పవర్ని తక్కువ చేస్తున్నారు. ఇక్కడ మౌత్ టాక్ని మించిన ఆయుధం సినిమాకి లేదు, లెట్ అస్ అండర్స్టాండ్ ఇట్. ఆడియన్స్ క్రిటిక్స్ 10% ఇంపాక్ట్ చేస్తే మౌత్ టాక్ అనేది 80% ఇంపాక్ట్ చేస్తుంది. దెర్ ఆర్ 2 ఫిల్మ్స్ దట్ ఐ కెన్ గివ్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. భిక్షగాడు అని ఒక సినిమా వచ్చింది, ట్రైలర్ ఎవరికి నచ్చలేదు, పోస్టర్ ఎవరికి నచ్చలేదు, పేరు అసలు నచ్చలేదు. 2వ వారం టికెట్లు దొరకట్లేదు ఆ సినిమాకి, మీడియా ఎవడో పట్టించుకోలేదు, రివ్యూలు రాయలే, నేను కూడా 10 టీవీలో రివ్యూ చెప్పలే, ఎందుకు సినిమా హిట్ అయింది? సో లెట్ అస్ నాట్ డిస్క్రెడిట్ ఆడియన్స్. ఆడియన్స్ చాలా ఆర్గనైజ్డ్గా ఫేస్బుక్లో చూసుకోండి, సినిమా ఏదన్నా బాగుంటే ఆ రోజు పండగ 5,000 మంది ఫ్రెండ్స్, అందరిలో కనీసం 1,000 మంది ఆ సినిమా చూసొచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఆడియన్స్ ఆర్ మచ్ మోర్ పవర్ఫుల్, దే ఆర్ యాక్చువల్లీ డిసైడింగ్ ద ఫేట్ ఆఫ్ ద ఫిల్మ్, నాట్ క్రిటిక్స్. అంటే బేసిక్ ఏంటంటే సార్, ఇక్కడ నార్మల్ ఆడియన్స్ మీరు అన్నట్టు ఏదైతే రెస్టారెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారో, యా ఫైన్, నార్మల్ ఆడియన్స్ కూడా ఏదో కొంచెంసేపు వాడి ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు, కెమెరా ముందు వాగేస్తాడు, వెళ్ళిపోతాడు, వేస్ట్ సినిమా రా బాగాలేదురా అని చెప్పేసి. బట్ క్రిటిక్స్ అనే వాళ్ళు ఎవరు అంటే, మీరు అన్నట్టు ఆడియన్స్కి ఒక మెట్టు ఎక్కువ ఉన్నారు, అంటే మీరు అన్ని ఆలోచించి చెప్తారు,
వాడికి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అన్నమాట. అది ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది మీకు. అదే అంటున్నాను ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ న్యూ సినిమా అదే చెప్పలేదు, బట్ క్రిటిక్స్ని ఎందుకు అంటారంటే బికాజ్ యూ రిప్రజెంట్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. మీ దగ్గర ఒక ఉన్నటువంటి మీ మైండ్ సెట్ కానివ్వండి, మీ దగ్గర ఉన్న ఫాలోవర్స్ కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇఫ్ 5,000 దే ఫాలో బికాస్ దే లైక్ ద జడ్జ్మెంట్ అబౌట్ సినిమా, నాట్ దట్ వీ కెన్ మేక్ బెటర్ ఫిల్మ్స్. సో దే వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్, అక్కడ నా జడ్జ్మెంట్ను నా అనాలిసిస్ను వాడు ఇష్టపడుతున్నాడు, కానీ ఈ సినిమా చూస్తే నేను తీస్తాను అబ్బా అంతే. అలా అయితే నిజంగా క్రిటిక్స్ ఫిల్మ్ మేకర్లు అవ్వగలరు అని ప్రేక్షకులకు నమ్మకం ఉంటే ఆ ప్రేక్షకులు ఇన్వెస్ట్ చేసి క్రిటిక్స్ చేసి సినిమా తీయించమనండి చూద్దాం, ఎవడన్నా ఒక పైసా పెడతాడా? సి దే ఆర్ లుకింగ్ అట్ యూ యాజ్ అన్ రిసోర్స్ హూ కెన్ ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్ హౌ ద ఫిల్మ్ ఇస్. అంతే తప్ప వీడు పెద్ద ఫిల్మ్ మేకర్ అవుతాడని వాళ్ళు ఏమనుకోరు. ఆ భ్రమ ప్రేక్షకులకు లేదు. ఈ కాబట్టి ఇది అడగడం అనేది రిడిక్యులస్ అంటున్నాను. సి ఫిల్మ్ మేకర్స్ ఆర్ దేర్ టు మేక్ ఫిల్మ్స్, దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్. క్రిటిక్స్ ఆర్ అవుట్ హియర్ టు లుక్ అట్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద ఫిల్మ్స్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరు వచ్చి మాపం చేయండి, ఆ తర్వాత మేము చూస్తాము అనేది అసలు ఛాలెంజే కాదు. నువ్వు ఎందుకున్నావు రా భయ్ అయితే మరి అంటే దెన్ గెట్ లాస్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, దెన్ వై ఆర్ యూ మేకింగ్ ద ఫిల్మ్స్? యూ థింక్ యూ మేకెన్ మేక్ ఫిల్మ్స్ రైట్, దెన్ మేక్ గుడ్. అదే కదా. సో ఏ క్రిటిక్ ఏమనుకుంటున్నాడు, ఈయన మంచి సినిమా తీస్తాడని నమ్మకంతో నేను వెళ్ళాను, నేను మోసపోయాను, మంచి సినిమా కాదు ఇది అని చెప్తున్నాడు. నువ్వు వచ్చి మంచి సినిమా ది అంటే ఓకే నేను తీస్తాను, ఓకే ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్, విల్ యూ ఇన్వెస్ట్ ఇన్ మై ఫిల్మ్? బేసిక్ ఫండమెంటల్ క్వశ్చనే కదా. అలా ఛాలెంజ్ చేసేవాళ్ళు నేను ఒకటే అంట, సరే నీకు ఇచ్చిన బడ్జెట్ని నాకే ఇవ్వమను, నువ్వు నీకు దొరికిన హీరోని నాకే ఇవ్వమను, నేను తీస్తా, నీకన్నా మంచి సినిమా ఖచ్చితంగా తీస్తాను అన్నాను అనుకో, ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్, విల్ డే మేక్ ఇట్, ఐఎమ్ రెడీ టు గివ్ ఎ ఛాలెంజ్ టుడే. ఈ డైరెక్టర్లు ఎవరైనా సరే ఎవరెవరైతే అంటున్నారు వాళ్ళని వచ్చి సినిమా తీయమని, నేను తీస్తా, నీకు ఇచ్చిన బడ్జెట్ నాకు ఇవ్వమను, నీతో పాటు నీ నీకు చేసిన హీరో నాకు ఇవ్వమను. ఒకవేళ ఆ సినిమా ట్రిపుల్ ఎఫ్ అయితే లెట్ దట్, అంటే అప్పుడు మీ నెక్స్ట్ రియాక్షన్ ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేశారు, పాజిటివిటీ నెగిటివిటీ రియాక్షన్ ఏ ఉండదు. ఏముంది నువ్వు ఫ్లాప్ తీసావు నేను ఫ్లాప్ తీసాను ఇద్దరం సమానం అని చెప్తాం అంతే కదా. సి అందుకనే ఛాలెంజ్లు చేయకూడదు. దట్స్ ఎ రెడిక్యులస్ ప్రపోజిషన్ టు స్టార్ట్ విత్. జస్ట్ బికాజ్ ఐ డిడ్ నాట్ లైక్ యువర్ బిర్యానీ డోంట్ ఛాలెంజ్ మీ టు కమ్ అండ్ మేక్ బిర్యానీ, బికాస్ యు ఆర్ గుడ్ అట్ యువర్ షెఫ్, యు ఆర్ సపోజ్ టు మేక్ ఎ గుడ్ బిర్యానీ. యూ కాంట్ ట్రీట్ మీ విత్ అ బ్యాడ్ బిర్యానీ దెన్ యూ టెల్ మీ దట్ కమ్ యూ మేక్ బిర్యానీ. యా దిస్ ఇస్ వేర్ సార్ యాక్చువల్లీ వాట్ యూ సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్. సో మీరు అన్నట్టు మీకు తెలియదు, బట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఆడియన్ నచ్చలేదని చెప్తాడు, బట్ ద క్రిటిక్ వాట్ ఈస్ సేయింగ్ ఇందులో ఈ కథలో ఈ టాపిక్ సరిలేదు, కెమెరా వర్క్ సరిలేదు. బికాస్ వాళ్ళు ఎలా మెన్షన్ చేస్తున్నారు అంటే దీస్ డేస్ లైక్ ద మెన్షనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కథ అండ్ దెన్ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తున్నప్పుడు లైక్ టెక్నికల్లీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఉన్నట్టే కదా మీరు అన్ని విశ్లేషిస్తున్నారు అని. సి థియరీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్, లెట్ అస్ అండర్స్టాండ్ ఇట్. అంటే మీరు కొంచెం థియరిటికల్గా వెళ్తాను నేను. సి క్రియేటివిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనలిటికల్ స్కిల్. ఓకే ఓకే, క్రియేటివిటీని అనలైజ్ చేయడం అనేది సెకండరీ క్రియేటివిటీ అంటారు దాన్ని. అంటే ఒక ఒక ఒరిజినల్ క్రియేట్ చేయడానికి ఉండే ఎనర్జీ వేరు, ఉండే ప్రాసెస్ వేరు. అండ్ ఫిల్మ్ మేకింగ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ కాంప్లెక్స్ ఇష్యూస్ హియర్. ఈ ఒక ప్రోడక్ట్ని చూసి అనలైజ్ చేసేవాడు ఈజ్ అన్ అవుట్సైడర్. ఇప్పుడు ఈ అవుట్సైడరు లోపలికి సిస్టంలోకి వెళ్ళి మీరు సినిమా చేయండి అంటే ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఇట్. సో హీ హ్యాస్ టు కన్విన్స్ అ ప్రొడ్యూసర్, హీ హ్యాస్ టు టెల్ హిజ్ యాక్టర్స్ వాట్ కైండ్ ఆఫ్ సినిమా హీఈస్ మేకింగ్, హీ హ్యాస్ టు కన్విన్స్ హిస్ టెక్నీషియన్స్. ఎవ్రీ డే దెర్ ఈస్ అ మెస్ హ్యాపెనింగ్ అవుట్ దేర్. ఆ మెస్ని కంట్రోల్ చేస్తూ ఒక మేనేజర్ లాగా, ఒక క్రియేటివ్ పర్సన్ లాగా ఒక ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ తీస్తాడు. ఇట్స్ అ లెబోరియస్ ప్రాసెస్. ద క్రిటిక్ హ్యాస్ ద లగ్జరీ ఆఫ్ సిట్టింగ్ అవుట్ అండ్ జడ్జింగ్ ఆన్ ద ప్రోడక్ట్. సో జస్ట్ బికాజ్ ఐఎమ్ జడ్జింగ్ ఆన్ ద ప్రోడక్ట్, ఐఎమ్ నాట్ డిస్కౌంటింగ్ ఎనీ ఆఫ్ ద ప్రాసెసెస్. నేను ఏమంటున్నాను అంటే నీ ఫైనల్ ప్రోడక్ట్ డిడ్ నాట్ గివ్ ద రిజల్ట్ ఐ డిజైర్డ్ అంటున్నాను నేను. ప్రతి సినిమాకి కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలని క్రియేటివిటీని ఎవరు ఇన్సల్ట్ చేయట్లేదు. వాట్ వీఆర్ ఎసెన్షియలీ యాజ్ క్రిటిక్స్ సేయింగ్ ఈస్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సి ఇన్ ద మార్కెట్ ఆటోమొబైల్స్ నుంచి మొబైల్స్ వరకు అండ్ కెమెరాల వరకు ఒక టెస్ట్ అండ్ టెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ టెస్ట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేసి దీంట్లో ఉన్న లోటు పాల్ట్లు ఏంటి అనేది ఇస్తారు. దాన్ని బట్టి మళ్ళీ ప్రోడక్ట్ని రీఇన్వెంట్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వై డోంట్ యూ క్రియేట్ అ ప్రోడక్ట్ అన్నాం అనుకోండి, దే ఆర్ నాట్ మెంట్ టు బీ టు స్టార్ట్ విత్. ఎందుకంటే ఒక కెమెరా చేయడం అనేది ఈజ్ ఎ టెక్నికల్ జాబ్, హైలీ టెక్నికల్ జాబ్ అండ్ విచ్ పీపుల్ ఆర్ డూయింగ్ విత్ దేర్ ఓన్ ఎక్స్పర్టైజ్ అండ్ దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. ఈ టెస్టర్ అనేవాడు ఏంటి, వీడికి ప్రోడక్ట్ని ఎట్లా ఉపయోగించాలో తెలుసు, అంటే నాలాంటి వాడికి సినిమా ఎలా చూడాలో తెలుసు, సినిమా ఎలా చూస్తే వెళ్ళేది, సినిమా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది తెలుసు. ఈ థియరిటికల్ నాలెడ్జ్ నాకుంది.
నన్ను తీసుకొచ్చి నువ్వు సినిమా చేయంటే దట్ వే నాట్ బి మై ఎక్స్పర్టైజ్. సో దట్స్ అంటే ఆ ప్రపోజిషన్లోకి వెళ్ళడమే పెద్ద డేంజర్. సో దెన్ ఎవ్రీ వన్ విల్ బి ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. బేసిక్ ఎందుకంటే సార్ ఇప్పుడు స్పోర్ట్స్ ఉన్నాయి, మనం స్పోర్ట్స్ విషయానికి వచ్చామంటే ఇందులో క్రిటిక్స్ కానీ రివ్యూస్ కానీ దే ఆర్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఇండియా అండ్ బయటకు వచ్చి చేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆటోమొబైల్స్ ఏదైతే మీరు అంటున్నారు వాళ్ళు ఇంజనీర్స్ దే అంటే వాళ్ళు మేక్ చేసి దాని గురించి చెప్తున్నారు ఇది వర్కౌట్ కాదు ఇది అవ్వదని. సో ఈ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో సో నచ్చిందా నచ్చకపోదాం వరకు చెప్తున్నారు. బట్ ఇదే నేనేమంటున్నానంటే ఒక ఆడియన్ అనేవాడు నాకు నచ్చింది నచ్చలేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. క్రిటిక్స్ అనేవాళ్ళు ఎలా అయిపోయిందంటే ఇప్పటికీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ మూవీలో కెమెరా వర్క్ బాగాలేదు, డైరెక్టర్ ఇక్కడ కాకుండా అక్కడ ఫోకస్ పెడితే బాగుండేది. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ జస్ట్ సే ఇట్ యూ డోంట్ లైక్ ఇట్. ఈ మూవీ క్రిటిక్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఒక స్పోర్ట్స్ తీసుకుందాం సార్, మీరు యూఆర్ టేకింగ్ రాంగ్ ఎగ్జాంపుల్. యూ షుడ్ బి టేకింగ్ క్రిటిక్స్ ఆఫ్ లిటరీ క్రిటిక్స్ అండ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆర్ ఎ క్లోజ్ మ్యాచ్. ఓకే, అక్కడ లిటరీ క్రిటిక్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక గొప్ప రచనను తీసుకుని అది షేక్స్పియర్ రచన అయినా కావచ్చు, మనకు స్పీల్బర్గ్ సినిమాలాగా క్రిస్టఫర్ నోలన్ సినిమాలాగా ఇక్కడ షేక్స్పియర్ రచన అయినా కూడా ఆడ దీంట్లో మెరిట్స్ డిమెరిట్స్ గురించి మాట్లాడతాడు, అవి చేసిన టైం గురించి మాట్లాడతాడు, వాటి స్టేజింగ్ గురించి మాట్లాడతాడు, యాక్ట్ స్ట్రక్చర్ ఎందుకు ఇలా ఇక్కడ మారిందో మాట్లాడతాడు. సేమ్ థింగ్ గోస్ విత్ ద ఫిల్మ్ ఆల్సో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రిస్టఫర్ నోలన్ అయినా స్టీవెన్ స్పీల్బర్గ్ అయినా దే ఆర్ నాట్ బియాండ్ క్రిటిసిజం. నిజానికి హాలీవుడ్లో లైక్ దీస్ ఆర్ ద బెస్ట్ దట్ ఐ కెన్ నేమ్, దే వుడ్ సిన్సియర్లీ కన్సిడర్ క్రిటిక్స్ ఒపీనియన్స్ బికాస్ క్రిటిక్స్ నో హౌ టు వాచ్ ఎ ఫిల్మ్, హౌ టు అండర్స్టాండ్ ఎ ఫిల్మ్ అండ్ హౌ టు అప్రిషియేట్ ఎ ఫిల్మ్. అది వాళ్ళ స్పెషాలిటీ. ఫిల్మ్ మేకర్ హ్యాస్ అ డిఫరెంట్ స్పెషాలిటీ. అతను ఎలాగా ఒక జనరంజకమైనటువంటి సినిమాని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సినిమాని అందరికీ ఆహ్లాదభరితాన్ని అందించే సినిమా తీయడంలో అతను ఎక్స్పర్ట్ అని మనం నమ్ముతున్నాము కాబట్టి అతను డైరెక్టర్ చేశాం. ఇప్పుడు ఆ డైరెక్టర్ వచ్చి ఇక్కడ సినిమాని మెచ్చుకోగలిగేవాడు సినిమాని అప్రిషియేట్ చేయగలిగేవాడిని నువ్వు సినిమా తీరాబోయి అంటే అసలు ఏమన్నా ఈక్వల్ మ్యాచా? సో కాబట్టి ఫిల్మ్ క్రిటిసిజం లిటరీ క్రిటిసిజం ఆర్ వెరీ క్లోజ్ అండ్ ఈచ్ వన్ హ్యావ్ దేర్ ఓన్ రైట్. అందుకని నేను అన్నాను క్రియేటివిటీ అండ్ అనలిటికల్ ఇవి రెండు ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ సెకండ్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ అవుతాయి. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ దట్ ఈస్ అ క్రియేటివ్ అర్జ్ టు క్రియేట్, దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ క్రియేటివిటీ. హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ క్రియేటివిటీ వాడు వచ్చి నీ నెక్స్ట్ వాడిని పట్టుకుని ఆ నువ్వు రారావై తీ అంటే ఆమెకి యు ఆర్ ఓన్లీ స్టూపింగ్ డౌన్ టు క్రిటిక్స్ లెవెల్, ఇట్స్ నాట్ డిజైర్డ్. క్రిటిక్ అక్కడ ఎందుకున్నాడు అంటే వాడు క్రియేట్ చేయలేడు కాబట్టి ఉన్నాడు అక్కడ, వాడికి అప్రిషియేట్ చేయడం వచ్చు కాబట్టి ఉన్నాడు అక్కడ. సో లెట్ అస్ రెస్పెక్ట్ ది స్పేసెస్, దీస్ ఆర్ టూ డిఫరెంట్ స్పేసెస్. సమ్ మైట్ క్రాస్ ఓవర్ హియర్ టు హియర్ జస్ట్ టు ట్రై ఇట్ అవుట్, సమ్ మైట్ బి సక్సెస్ఫుల్ ఆల్సో, బట్ దే హ్యావ్ డిఫరెంట్ జోన్స్. సో ఇప్పుడు డీజే విషయం తీసుకున్న హరిశంకర్ గారు థ్యాంక్ యూ మీట్లో ఓపెన్గా చెప్పారు అసలు నువ్వెవడెవరా నా మూవీ గురించి చెప్పడానికి అని. సో దీని మీద మీ టేక్ అండ్ సార్ యాజ్ యూ రిప్రజెంట్ అ క్రిటిక్స్. అంటే ఒకటి ఐ కెన్ అండర్స్టాండ్ హిజ్ యాంగర్. ఓకే, ఎందుకంటే ఆయన ఇది ఒక్కటే కదా అంత ముందు కూడా చెప్పారు ఏంటంటే సినిమా బాగలేదు అంటే ఏ విషయంలో బాగలేదు అని చెప్పండి, విషయ వస్తువు గురించి కథావస్తువు గురించి ఆ సినిమాలో ఉన్న లోటుపాట్ల గురించి చెప్పండి, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఈ డైరెక్టర్కి తలకి కళ్ళు నెత్తికెక్కాయి, ఈ డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేదు సినిమాలంటే, ఈ డైరెక్టర్కు తల పొగరు, ఇవి పర్సనలైజ్డ్ కామెంట్స్. ఓకే, ఈ పర్సనలైజ్డ్ కామెంట్స్ చేయకూడదు అన్నారు, ఐ అగ్రీ విత్ హిమ్. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో పర్సనలైజ్ కామెంట్స్ చేయకూడదు అని మీరు అన్నారు. సో మీరు పవన్ కళ్యాణ్ గారు ముకుంద్ ఆడియో ఫంక్షన్కి వెళ్ళలేదని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఈయన ఫ్యామిలీతో కలవరు, ఈయన ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. దట్ ఇస్ నథింగ్ టు డు విత్ ద ఫిల్మ్. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ సార్. సో ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళలేదని చెప్పి మీరు పర్సనల్గా ఆయన గురించి ఇలా చెప్పారు, ఏమని ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉంటారు ఫ్యామిలీతో కలవరు అని చెప్పి. అదే ఫంక్షన్లో నాగబాబు గారు ఏమని చెప్పారంటే మా తమ్ముడు ఎవరితోనూ కలవడు అంటే అంత ఉండడు, వాడు కాకపోతే నెగ్లెక్ట్ చేయడు, వాడు ప్రేమను చూపించడం వాడికి తెలియదు అని చెప్పి. సో అన్నదమ్ముల మధ్య అంత క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు? నౌ నౌ లెట్ అస్ డిఫరెన్షియేట్. సీ దెర్ ఈస్ అ పొలిటికల్ కామెంటరీ, దెర్ ఈజ్ అ పర్సనల్ కామెంటరీ, బికాస్ దే ఆర్ ఇన్ అ పబ్లిక్ డొమైన్. దెర్ ఈస్ అ ఫిల్మ్ క్రిటిసిజం. సీ లెట్ అస్, నా స్పేసెస్ నాకు చాలా క్లియర్గా ఉంటాయి. వెన్ ఐ డూ ఎ ఫిల్మ్ క్రిటిసిజం ఐ డోంట్ క్రిటిసైజ్ ఇండివిజువల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్. వెన్ ఐఎమ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ విల్ హ్యావ్ అన్ ఒపీనియన్. ఓకే, ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళ అన్ని కదలికల్ని అందరూ అనలైజ్ చేస్తారు. ఓకే ఓకే, ఆ కాంటెక్స్ట్లో నేను ఇచ్చిన కామెంట్ని పర్సనల్ కామెంట్ అనకూడదు. ఐఎమ్ డూయింగ్ అ సోషల్ కామెంటరీ బికాస్ హీస్ అ సోషలైజింగ్ పర్సన్. ఓకే, సో దే డోంట్ హ్యావ్, సీ ఆల్ ది సెలబ్రిటీస్ డోంట్ హ్యావ్ పర్సనల్ లైఫ్స్. అంటిల్ అన్లెస్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద బెడ్రూమ్ దే కాంట్ అబ్జెక్ట్ మీ ఫర్ దేర్ పబ్లిక్ అపీరెన్సెస్. అదొక పబ్లిక్ ఫోరము, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి ఇతను ఎందుకు రాలేదు అని ప్రశ్నించే అధికారం నాకు ఉంటుంది. ఓకే, ఓకే,
అంతే తప్ప నేను పర్సనల్లీ అంటే ఐ గెటింగ్ ఇన్ టు దర్ బెడ్రూమ్ ఈజ్ అ ప్రాబ్లం. Okay. That I don't have a right on. Mm-hmm. So where I my right stand, where the public appearance in the public stage lo vallu unnappudu danni criticize chese adhikaram naku untadi. Okay, so ippudu meer Pavan Kalyan garu public figure public domain lo unnaru kabatti meer annanu anantu. So adhe hero heroine lo chaala mandi rajakeeyallo unnaru, rajakeeyallo kuda chaala jarugutundi. Mari meer enduku vaatini criticize, why only Pavan Kalyan? Well, not just Pawan Kalyan. I criticize Chandrababu Naidu, I criticize Modi, I criticize Jagan, I criticize almost everyone. Because, see, వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఎస్పెషల్లీ సోషల్ సర్వీస్లోను రాజకీయాల్లో ఉన్నప్పుడు దట్ ఇంపాక్ట్స్ మీ యాజ్ అన్ ఇండివిజువల్ హూ ఇస్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్ ఆర్ ఎ నేషన్. సో ఐ విల్ బీ కన్సర్న్ అబౌట్ సోషల్ ఇష్యూస్, ఐ విల్ బీ క్రిటిసైజింగ్ ఎవ్రీ వన్, అండ్ ఇఫ్ దే డూ సమ్ గుడ్ ఐ విల్ అప్రిషియేట్, ఇఫ్ దే డోంట్ ఐ విల్ క్రిటిసైజ్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ సిటిజన్, బీయింగ్ అ సిటిజన్, ఐ డూ ఆల్ దట్, నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీసెంట్లీ హ్యాస్ బీన్ లైక్ కమింగ్ ఇన్ టు పబ్లిక్ లైఫ్ అండ్ డూయింగ్ నథింగ్. So the target will be much greater because he is there in public domain much often. Ante ante tappa meeku ippudu ante ee vishayam nachaga comment chesaru sir kaal, for example entadi mana special status kavalannadu. Okay, udyamam chestunnaru andru, nen support isthan annadu. I was one of the guys who actually went to Vizag. Okay, to be part of I have seen it. He did not turn up. అండ్ లేటర్ ఆన్ ఇసడు ఇప్పుడు జనాలు ప్రజలకి ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి, తర్వాత నేను మూమెంట్ కంటిన్యూ చేస్తా అన్నాడు. తర్వాత ఈ నెవర్ స్పోక్ అబౌట్ ఇట్ టిల్ డేట్. మొత్తం ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేసింది, చంద్రబాబు నాయుడు అసలు పబ్లిక్ స్టే మాకు అసలు స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, మా ప్యాకేజ్ చాలన్నాడు, వీటన్నింటినీ ఇతనేం క్వశ్చన్ చేయట్లేదు కదా. సో ఫర్ మీ ఏ పర్సన్ హూ స్టాండ్స్ యాజ్ ఎ ప్రామిస్, హూ ఎకోస్ అవర్ ఎమోషన్, ఇఫ్ హీఈస్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఇట్ యాంగర్స్ మీ. ఓకే, ఇట్స్ అ సోషల్ యాంగర్ అండ్ రైట్ఫుల్ యాంగర్. నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఒక స్టాండ్ తీసుకున్న పొలిటీషియన్గా నువ్వు ఏమీ చేయకుండా కేవలం అప్పుడప్పుడు వచ్చి ట్విట్టర్లో ట్వీట్ చేయడాలు, అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగులు పెట్టి ఏదో చెప్పడాలు, ఊగిపోవడాలు తప్ప ఏం చేసావు ప్రజల కోసం? అక్కడ ఉద్యమం కోసం అక్కడ వచ్చి లాఠీ చార్జీలు అరెస్టులు జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ తర్వాత ఏమన్నా చేసావా? ఇవన్నీ అడగకూడదా? ఎందుకంటే యాజ్ అ సిటిజన్ ఐ హ్యావ్ ద రైట్ అని నేను అనుకుంటున్నాను. నాట్ బికాస్ హీస్ పవన్ కళ్యాణ్, బికాస్ ఈ కేమ్ టు పబ్లిక్ డొమైన్ విత్ సర్టన్ ప్రామిసెస్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న లీడర్షిప్పులు చేయలేనివి ఈయన చేస్తాను అన్నాడు కాబట్టి మాకు ఆశ. ఆ ఆశను ఒమ్ము చేసినప్పుడు ఎలా ఉంటుంది? ధర్మాగ్రహం వస్తుంది. వై ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. షుడెంట్ వీ బీ క్వశ్చనింగ్ ఆల్ దోస్ థింగ్స్? సో అందుకే ఈ కామెంట్ చేశానంట. ఎందుకంటే బికాస్ ఐ హావ్ సీన్ త్రూ యువర్ ఇంటర్వ్యూ. మీ ఫస్ట్ చేసిన కామెంట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అనే అతను ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, ఫ్యామిలీకే దూరంగా ఉన్నాడు అని చెప్పి ఈ మాట. సో దిస్ ఇస్ ద వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఏంటంటే ఎందుకు ఈ పర్సనల్ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అంటున్నాను. నో నో, ఇట్ వాస్ జస్ట్ అన్ అబ్జర్వేషన్. ఓకే, ఇట్స్ అన్ అబ్జర్వేషన్ దట్ హీఈస్ నాట్ ఈవెన్ సపోర్టింగ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. వచ్చి దేశాన్ని వదిలేస్తానంటే ఎలా వదిలేస్తాడు, ఎలా తెలుసు ఎవరికి? ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ ఫ్యామిలీ కదా. ఆ డౌట్ ఎందుకు రాకూడదు నాకు? మేబీ నేను జనసేనలో చేరాలనుకుంటున్నానేమో, నేను లీడర్షిప్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నానేమో. Why can't we be commenting? He is there in public domain, right? So let's get into normal mode. Okay, so asli industry game avadam anochu sir. I love cinema. See, anything that is related to cinema I am ready to do. Okay, that specifically is ante nenu edo idi cheyalo ani raledu nenu. Cinema ante ishtam, em cheyalo naaku kuda teliyadu. Digital space was opening up in 2009-10. Okay, appudu ochina aalochana entante, okay, digital is going to democratize cinema. ఎందుకంటే ఫిల్మ్ ముడి ఫిల్మ్ మీద సినిమా తీయడం అనేది ఈజ్ అ రిస్కీ జాబ్, అండ్ ఆల్సో ఇట్స్ నాట్ అన్ ఇండిపెండెంట్ కైండ్ ఆఫ్ ఎ సినిమా. ఎందుకంటే ఒకసారి స్టూడియో సిస్టంలోకి వెళ్తే దట్ విల్ బికమ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ సినిమా. ఇండిపెండెంట్ సినిమా లాగా ఉండదు, మనం వాళ్ళ అధికారంలోంచి మనం సినిమాలు తీస్తున్నట్టు ఉంటుంది. సో డిజిటల్ సినిమా వాజ్ గివింగ్ ఎ హోప్ దట్ ఫిల్మ్ ఈజ్ బీయింగ్ డెమోక్రటైజ్డ్ అండ్ వీ కెన్ మేక్ ఎ ఫిల్మ్ లైక్ ద వే వీ వాంట్ టు మేక్ ఇట్ అనే ఒక హోప్తో ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్, అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఏ ఫ్రెండ్ ఆస్క్ మీ టు యాక్ట్, సో ఐ యాక్టెడ్. సో ఇవే తప్ప అంటే దోస్ థింగ్స్ హ్యాపెండ్ యాజ్ అన్ యాక్సిడెంట్ ఆర్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ మై ఇంటెలిజెన్స్ ఇన్ టు సినిమా. దట్స్ వై ఐఎమ్ ఇన్ టు సినిమా, బీ ఏ క్రిటిక్, బీ ఏ ఫిల్మ్ మేకర్, బీ ఏ రైటర్, బీ ఏ సోషల్ కామెంటేటర్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రెడ్యూస్డ్ టు ఏ సోషల్ కామెంటేటర్ ఆల్సో ఐ విల్ స్టిల్ బీ ఇండల్జింగ్ ఇన్ టు సినిమా. నన్ను సినిమాలు చూడడం నుంచి ఎవడో ఆపలేడు, సినిమాల గురించి మాట్లాడడం గురించి ఎవడో ఆపలేడు. సో ఐ దట్ విల్ బీ మై ఇంటెలిజెన్స్ ఎనీవే. సో ఇప్పుడు క్రిటిక్స్ విషయంకి వస్తే, సో హీరో సినిమా హిట్ అయితే క్రిటిక్ హిట్ అనిపించింది అంటే హిట్, ఫ్లాప్ అనిపించింది ఫ్లాప్. హిట్ ఒక నిజం. ఇప్పుడు హీరో యాటిట్యూడ్ ఓకే అనిపిస్తే ఓకే, నాట్ ఓకే అనిపిస్తే నాట్ ఓకే.
అంటే ఇలా రాస్తున్నప్పుడు దాని గురించి మీరేమంటారు? అంటే ఒకటండి, సి జస్ట్ బికాస్ ఐ రోట్ ద ఫిల్మ్ ఇస్ అ హిట్, ఫిల్మ్ విల్ నాట్ బికమ్ హిట్. సో లెట్ అస్ అండర్స్టాండ్ దిస్. అండ్ ఆల్సో, హూ ఇస్ ఫిల్మ్ క్రిటిక్ టు డిసైడ్ విచ్ ఫిల్మ్ ఇస్ హిట్ అండ్ విచ్ ఫిల్మ్ ఇస్ ఫ్లాప్? సో మార్కెట్ డైనమిక్స్తో క్రిటిక్ సంబంధం లేదు. క్రిటిక్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఏంట్రా అంటే, నేను సినిమా చూస్తున్నప్పుడు నా ప్రతిస్పందన ఇది, నాకు ఈ పాటలో నచ్చలేదు సినిమా, నాకు ఈ పాటలో నచ్చింది, కథాపరంగా చూసుకుంటే ఈ సమస్యలు ఈ సినిమాలో ఉన్నాయి, అందుకనే నాకు బహుశా టచ్ అవ్వలేదేమో అని ఈ రిఫ్లెక్షను అనాలిసిస్ ఇది మాత్రమే చేయగలడు. బాక్సాఫీస్ని ప్రెడిక్ట్ చేయలేడు. బాక్సాఫీస్ని ప్రెడిక్ట్ చేయడం అసలు ఇది పనే కాదు. బిజినెస్ అనలిస్టులు వేరే ఉన్నారు, బాక్సాఫీస్ అనలిస్టులు వేరే ఉన్నారు. కోమల్ నహాటా మీరు హిందీలో తీసుకుంటే, తరణాదర్శ కానీ కోమల్ నహాటా కానీ, దే ఆర్ బిజినెస్ అనలిస్ట్, దే టాక్ అబౌట్ బాక్స్ ఆఫీస్ నంబర్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనుపమా చోప్రా అండ్ అదర్స్, దే ఆర్ ఫిల్మ్ క్రిటిక్స్, దే విల్ ఓన్లీ టాక్ అబౌట్ ఫిల్మ్, దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ బాక్స్ ఆఫీస్. దట్ షుడ్ బీ ద డిస్క్రిషన్ అంటాను నేను. అంటే నీకు హిట్ ఆ ఫ్లాప్ సంబంధం లేదు బాస్, నువ్వు సినిమా చూసావు నీకు ఎలా ఉంది చెప్పు, దట్ ఇస్ క్రిటిసిజం. బేసిక్గా ఎందుకంటే మీరు ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు యూఎస్లో ఏంటంటే ఈ మనీకి ఇంత వాల్యూ ఇస్తారు, సో అందుకని మూవీ రివ్యూస్ ఎక్కువ పార్ట్ ప్లే చేస్తాయని మీరు చెప్పారు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఆడియన్స్ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు కూడా మన వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఇంతకుముందు లేనంత క్రిటిక్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే బికాస్ పీపుల్ ఆర్ చేంజింగ్. వీళ్ళు కూడా ఇప్పుడు 150 రూపీస్ పెట్టి నేను సినిమా చూస్తున్నానంటే వర్తా కాదని ఫస్ట్ రివ్యూస్ మీద డిపెండ్ అవుతున్నారు. సో అలాంటప్పుడు ఈ రివ్యూస్ ఇచ్చే క్రిటిక్స్ ఇచ్చే వాళ్ళు ఇలా ఇవ్వటం వల్ల వాట్ ఇట్ డజంట్ మ్యాటర్, మీరు హిట్ ఇస్తే హిట్ అవుతుంది, ఫ్లాప్ ఇస్తే ఫ్లాప్ అవుతుంది నేను చెప్పను. బట్ ఏంటంటే మీరు ఇచ్చే నెగిటివ్ రేటింగ్స్ వల్ల ఒక 2 నుంచి 2, మీరు అన్నట్టు 2 to 10%, ఆ 2 crore to 10 crore రెవెన్యూ ఒక నిర్మాత నష్టపోతున్నాడు అని అంటే క్రిటిక్స్ చెప్పిన ఒక పర్సనల్ ఒపీనియన్ వల్లనే కదా. సో అలాంటప్పుడు ఒక నిర్మాత చిన్న సినిమా తీసిన నిర్మాత కానివ్వండి, ఒక మీడియం సినిమా తీసిన పెద్ద బడ్జెట్ సినిమాలు అంటే అది పక్కన పెడతాం, అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటారు. ఇలాంటి చిన్ని ఒక పర్సనల్ ఒపీనియన్ వల్ల లేకపోతే చేయకపోవడం దాని మీద మీ టేక్ ఏంటి సార్? అంటే దిస్ ఈస్ వెరీ అన్జస్ట్లీ అక్యూజింగ్ క్రిటిక్స్. 2 to 10% వలన సినిమాలు తారుమారు అయిపోతాయి అనేది భ్రమ. సినిమా ఎప్పుడు తారుమారు అవుతుందంటే 50 to 60% తేడా వస్తే తారుమారు అవుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? ప్రేక్షకుల వలన జరుగుతుంది. నేను ఎవరినైనా అడిగేది ఒక్కటే, ఇది మార్కెట్ పరంగా చింపేయాల్సిన సినిమా ఇది, కానీ క్రిటిక్స్ వల్ల ఫ్లాప్ అయింది అనేది ఒక సినిమా చూపించండి నాకు, దాని గురించి మాట్లాడదాం. లేవు. ఎందుకంటే అక్కడ ఆడియన్స్ ఆర్ ద వన్స్ హూ ఆర్ టేకింగ్ ద కాల్. ఆడికి ఆడికి నచ్చితే క్రిటిక్ని కూడా పక్కన పెట్టి చూస్తారు. డీజే సినిమా, ఇఫ్ యూ లుక్ అట్ ద ఎంటైర్ క్రిటిక్స్ పార్ట్, డీజే సినిమా వాజ్ రేటెడ్ సే లైక్ రేటింగ్లు నేను పట్టించుకోకపోయినా ఫర్ ద అనాలిసిస్ పార్ట్ అందరూ 2 to 2.5 అన్నారు. సినిమా ఏంటి బ్రహ్మాండంగా ఆడుతుందని నిన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టారు, ఏది నిజం? అదే నేను అనేది మీరు చెప్పినట్టు 100% రైట్. అదే 100 నేను చెప్పేది అంటే మీరు చెప్పినట్టు హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు. కానీ ఈ రివ్యూస్ వల్ల అంటే అన్సెన్సిబుల్ కొంతమంది రివ్యూస్ ఇస్తుంటారు, వాడికి తలపొగరెక్కిరా ఇలా రాశాడు అని. ఇంకోటి చాలా రివ్యూస్ అంటే అన్నిటి గురించి చెప్పట్లేదు. ఈ రివ్యూస్ వల్ల ఆ 2 to 10% అయినా కూడా డ్యామేజ్ అయితే జరుగుతుంది కదా, దానివల్ల నష్టపోయేది ఒక ప్రొడ్యూసర్. నేను మధ్యలో ఇంకో మాట కూడా చెప్పాను, ఆడియన్స్ అందరూ ఒక రివ్యూ బట్టి వెళ్ళరు, వాడు హీల్ చూస్ ద రివ్యూయర్ ఆల్సో. సో ఆడియన్స్ అందరూ ఒక రివ్యూయే చూసేస్తున్నారు అంటే యు ఆర్ గివింగ్ మీ టూ మచ్ ఆఫ్ క్రెడిట్. అంత లేదు. ఆడియన్స్ ఏం చేస్తాడంటే 10 రివ్యూలు ఫాలో అవుతాడు, ఆ 10 రివ్యూల నుంచి 4 రివ్యూలు అవుతాయి, 4 రివ్యూల నుంచి ఒకడే అవుతాడు. ఏంటంటే ఓహో 10 సినిమాల నుంచి వీళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు, ఈడెవడో బాగానే చెప్తున్నాడు అని వాడికి ఫిక్స్ అవ్వడం. అంటే అక్కడ టేస్ట్ మ్యాచ్ జరగాలి. నా టేస్ట్ మీ టేస్ట్ ఒకటే అయితే యూ విల్ లైక్ మీ, లేదంటే యూ విల్ స్టాప్ వాచింగ్ మీ అండ్ యూ విల్ చూస్ సమ్ అదర్ క్రిటిక్. ఇక్కడ మన దాంట్లో కూడా పర్సంటేజ్ తేడా వచ్చేస్తుంది అంటున్నాను నేను. కాబట్టి ఒకడి వలన ఇద్దరు వలన ఇవన్నీ డెసిషన్లు జరగవు, అల్టిమేట్గా ప్రేక్షకుల దగ్గరే జరుగుతున్నాయి. కాబట్టి 2% 10% మీద అనవసరమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు. నిజంగా మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు నెత్తిన పెట్టుకుంటా అంటున్నాను నేను. అంటే ఇక్కడ ఫిల్మ్ మేకర్స్, సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ క్రియేటివ్ పీపుల్ హ్యావ్ ఎ ఫ్రెజైల్ ఇగో. వాళ్ళు ఏంటంటే కొంచెం పాష్గా చెప్పాలంటే చాలా సున్నిత మనస్కులు ఫిల్మ్ మేకర్లు అందరూ. వాళ్ళు టక్కుని ఎవడో ఒక మాట, వాళ్ళు పడిన 3 నెలల కష్టమో 6 నెలల కష్టాన్ని ఒకడెవడో నిలబడుకునో కూర్చునో రాసి రబ్బీష్ అంటున్నాడంటే వాళ్ళకి చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది. ఆ హర్ట్ని, ఆ హర్ట్ కనుక బాక్స్ ఆఫీస్ మీద రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, వీడి వలన అనే ఒక కన్సలేషన్ కావాలి వాళ్ళకి. సో ఆ కన్సలేషన్కి అనవసరపు విలువ ఇస్తున్నారేమో అని నేను అంటున్నాను. అల్టిమేట్గా నచ్చాల్సింది ప్రేక్షకుడికి, ఆడికి నచ్చితే మీకు డబ్బులు ఇస్తున్నాడు, మరి అంటేవాడు మధ్యలో ఆడిని ఎందుకు తిట్టుకోవడం? అంటే హీఈస్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో. క్రిటిక్ ఈజ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో ఫర్ ఎ క్రియేటివ్ పర్సన్. యు ఆర్ ఎ క్రియేటివ్ గాయ్, యూ హ్యావ్ యువర్ కలర్ అప్ అండ్ గో అరౌండ్ బాస్, యూ హ్యావ్ మేడ్ ఎ ఫిల్మ్, దట్ ఇస్ అన్ అచీవ్మెంట్. 35 crore సినిమా చేసావు, 80 crore అమ్ముకున్నావు,
నీకు వచ్చే డబ్బులు నీకు వచ్చాయి, నీ రెమ్యునరేషన్ నీకు మీద, అదే ప్రొడక్షన్ హౌస్లో ఇంకో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు, బయట నుంచి ప్రొడ్యూసర్లు లైన్లు కడుతున్నారు, హీరోలు రెడీగా ఉన్నారు, ఇప్పుడు క్రిటికల్ గురించి నీకెందుకు? సో అనవసరంగా ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటున్నాను నేను. సో యు ఆర్ ఇన్ ఏ మచ్ బెటర్ పొజిషన్, మచ్ హయ్యర్ పొజిషన్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్. డోంట్ ఇండల్జ్ ఇన్ టు దీస్ పెట్టి ఇష్యూస్. దట్ విల్ బి మై సిన్సియర్ అడ్వైస్ టు ఎనీ ఫిల్మ్ మేకర్. సో యు ఆర్ ఎ గ్రేట్ గాయ్, యు హావ్ అచీవ్డ్, అది మన పెళ్లి చూపుల్లో చెప్పినట్టు యు ఆర్ అన్ అచీవర్. సో యు ఆర్ అన్ అచీవర్, సో బీ హ్యాపీ విత్ ఇట్. అంటే అదే వాళ్ళ బాధ కూడా ఏం లేదు అంత కేర్ ఇవ్వట్లేదు, వాళ్ళ బాధ ఓన్లీ ప్రాబ్లమ్ వాళ్ళు బాధపడ్డాన్ని నేను అర్థం చేసుకోగలను, అక్కర్లేదు అంటున్నాను అంతే. అంటే అట్మోస్ట్ అంటే ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది ఒక ప్రొడ్యూసర్ ఈ ఇచ్చే నెగిటివ్ రేటింగ్స్ వల్ల. అంటే ఎంతో కొంత ఒక 9-10 కోట్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు. నేను ఒకటే చెప్తానండి, మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎవరు నష్టపోలేదు. ఏది జనాలకు నచ్చే సినిమా, కొన్ని మంచి సినిమాలు అంటే మన పిచ్చి కోసం తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే అంటే పబ్లిక్ టేస్ట్కి దగ్గరగా ఉండకపోవచ్చు, క్రిటికల్ మాస్ అచీవ్ చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ విచ్ ఐ లైక్ ఇట్ మోస్ట్. మల్లెల తీరం అని ఒక సినిమా ఉంది, నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది. దాని గురించి నేను 10 పోస్టులు ఏమో రాసి ఉంటాను ఫేస్బుక్లో, కానీ ఒక్క ఆడియన్స్ కూడా థియేటర్కి రాలా. ఏం చేస్తుందని, నాకు నచ్చింది అబ్బా, నే ఐ ప్రమోటెడ్ ద ఫిల్మ్, పీపుల్ డి నాట్ టర్న్ అప్. ఫ్రీగా షో చేస్తే రాలేదు పీవీఆర్లో. సో ఇలాగే ఉంటుంది. అంటే సి ఇట్ ఈస్ అబౌట్ ద టేస్ట్. ఐ లైక్ ద ఫిల్మ్, ఇట్ ఈస్ మై ప్రాబ్లం. పీపుల్ డి నాట్ లైక్ ఇట్, ఇట్ ఈస్ ద ప్రాబ్లం. అక్కడ మనం నిర్మాతని అబ్యూజ్ చేయడానికో, అక్యూజ్ చేయడానికో, క్రిటిక్స్ని అక్యూజ్ చేయడానికో ఛాన్స్ లేదు. అక్కడ ప్రేక్షకుడు ట్రైలర్ చూసి డిసైడ్ అయ్యాడు, ఇదేదో స్లో సినిమా, నాకు మాకు సంబంధించింది కాదు, ఒక్క జబర్దస్త్ కామెడియన్ కూడా లేడు, నాకు నచ్చదు అనుకున్నాడు, అయిపోయింది. సో కాబట్టి ప్రేక్షకుల పారామీటర్లని, క్రిటిక్ యొక్క అనాలిసిస్ని పెట్టుకొని మీరు సినిమా ఇందువలన పోయిందో లేకపోతే వీడి వలన పోయిందో అనుకోవడం మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోవడం లాంటిది. సో లెట్ అస్ నాట్ డూ దట్ అండ్. సో అంటే నేను బయట అన్నం కానీ వినడం కానీ ఏంటంటే, చిన్న సినిమాలకైతే పాజిటివ్గా ఇస్తాడు ఈయన రివ్యూస్, పెద్ద సినిమాలు అంటే పబ్లిసిటీ కోసం వచ్చి నెగిటివ్ మాట్లాడి వెళ్తాడు అని చెప్పి మీ మీద ఒక ఇది ఉంది, దాని గురించి ఏమంటారు? అంటే ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఇట్. ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఇంటూ, యు హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ యు నో జస్ట్ టు గెట్ పబ్లిసిటీ. సీ మై ఫోరమ్ ఇస్ కాన్స్టెంట్, జస్ట్ టు గెట్ పబ్లిసిటీ, ఐ డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్. అండ్ బై మేకింగ్ లైక్ నిజానికి పాజిటివ్గా మాట్లాడితే నాకు ఈ పెద్ద పెద్ద హీరోల ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్స్ అయ్యే అవకాశం ఉంది. సో నిజానికి దట్ ఈస్ వెన్ ఐ గెట్ మోర్ పబ్లిసిటీ కదా. ఇఫ్ ఐ సే ఓ అసలు హీరో చింపేశాడు ఆడు దేవుడు అన్నాడు అనుకో, అప్పుడు కదా నాకు ఎక్కువ పాపులారిటీ వచ్చేది. దెన్ వై వుడ్ ఐ బి ఇండల్జింగ్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్? ఫర్ మీ సినిమా ఇస్ సినిమా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిస్క్రిప్షన్ అప్పుడప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, మేబీ ఐఎమ్ బయాస్డ్ సమ్టైమ్స్. బయాస్డ్ ఇన్ వాట్ సెన్స్ అనేది కూడా నేను క్లియర్ చేయాలి. ఏంటంటే 100 కోట్లు పెట్టిన తీసిన సినిమాలో వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అందరూ బెస్ట్ యాక్టర్లు ఉన్నారు, అందరూ బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు. అప్పుడు వాడు కనుక నన్ను మోసం చేస్తే 150 రూపాయలకి నాకు హర్ట్ ఎక్కువ అవుద్ది. చిన్న సినిమా అనుకో, వాడికి టాలెంట్ దొరకదు, వాడికి డేట్లు ఉండవు, వాడు ఉన్న 10 లక్షలతో 20 లక్షలతో 100 రోజులు షూటింగ్ చేసి ఉంటాడు, ప్యాచ్ వర్క్లతో ఫిల్ చేసి ఉంటాడు, అంటే వాడికి ఐడియా తప్ప ఇంకేం ఉండదు. వీటన్నిటి మధ్య వాడు ఏదో ఒక సినిమా తీశాడు, వాడికి ఏమనిపిస్తుంది అంటే ఓకే ఈడైతే ప్రయత్నించాడబ్బా అని గ్రేస్ మార్కులు ఇస్తాం. ఇక్కడ నాకు ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై బయాస్, ఇట్ ఈస్ అబౌట్ ద వే ఐ లుక్ అట్ ఇట్. ఇప్పుడు 100 కోట్ల డబ్బులు పెట్టినోడు నెగ్లెక్ట్గా సినిమా చేసి నా మొహం మీద పడేశాడు అనుకో, అప్పుడు నాకు కోపం రాదా? ఒక ప్రేక్షకుడిగా నీకేం తక్కువైంది రా భయ్, అన్నీ ఉన్నాయి కదా, పెద్ద హీరో ఉన్నాడు, పెద్ద టెక్నీషియన్లు ఉన్నారు, కోట్ల ఖర్చు పెట్టావు, అయినా చెత్త కథ ఎందుకు తీసుకున్నావు అనేది నా పాయింట్. ఒకడెవడో ఒక మంచి కథ తీసుకుని చెత్త సినిమా తీశాడు అనుకో, కథ బాగానే తీసుకున్నావురా కానీ ఏం చేద్దాం, నీకు మంచి హీరో దొరకలేదు, సినిమాటోగ్రఫర్ కూడా మైనస్ అయ్యాడు, సరే ఏదో ప్రై చేసావు అని చెప్తాం. ఇక్కడ నా పాపులారిటీయో లేకపోతే నా క్రేజో కాదు నాకు ఇంపార్టెంట్, వాడు ప్రయత్నం చేశాడా లేదా అనే ఒక కన్సర్న్. అంతే తప్ప అక్కడ ఏదో నేను పెద్ద హీరోలు అనగానే కత్తి పెట్టుకొని తిరిగేస్తానని, లేకపోతే చిన్న హీరోలు అనగానే పూలవారం ఉరిపించేస్తాననేది కాదు. సో మై డిస్కషన్ విల్ బి లైక్ దిస్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఇస్ హౌ ఐ రెస్పాండ్. ఎవడైనా కొంచెం కష్టపడి పైకి వచ్చాడు అంటే వాడికి ఒక సెంట్ మనం కొంచెం ఎక్కువ గౌరవం ఇస్తాం. ఎందుకంటే వాడు ఇప్పుడు సిల్వర్ స్పూన్తో పుట్టినాడు అనుకో, నీకేంట్రా భయ అంటాం. సో ఇదే డిస్క్రిప్షన్, నాకు అక్కడ హ్యూమన్ డిస్క్రిప్షనే తప్ప పెద్ద దాని మీద ఏదో కక్ష కట్టడాలు లాంటివి ఏం లేవు. ఓకే, సో ఇప్పుడు మీరు ముందు చెప్పారు ఒక క్వాలిఫికేషన్ ఇలాంటివన్నీ అనేది కంపేర్ చేయకూడదు అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు క్రిటిక్ అనేవాడికి ప్రేక్షకుడు ఒక మెట్టు ఎక్కువ, అంటే ఆ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండేవాడు క్రిటిక్ అవుతాడు అని చెప్పారు. సో ఇన్ కేస్, నేను కూడా ఎక్కువ మూవీస్ చూస్తాను, సో ఇఫ్ ఐ వాంట్ టు బి అ
క్రిటిక్? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ దట్ ఐ నీడ్ టు హ్యావ్? నాకే క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ మధ్య కాలంలో ఓన్లీ క్వాలిఫికేషన్ దట్ ఎనీ క్రిటిక్స్ రిక్వైర్స్ ఈజ్ టు ఆర్టికులేట్ వాట్ యు ఆర్ థింకింగ్. అంటే నువ్వు సినిమా చూసిన అనుభవాన్ని, ఆ అనుభవాన్ని పదాల్లోకి అనువదించే కెపాసిటీ నీకు ఉందా లేదా అనేదే పారామీటర్. ఇప్పుడు ఏమవుతుందంటే సామాన్య ప్రేక్షకుడు ఏంటి, మీరు ఇందాక చెప్పినట్టు అడిగి నచ్చిందా నచ్చలేదు అంతే. ఎందుకు నచ్చింది అనేది వాడు సమాధానం చెప్పలేడు, ఎందుకు నచ్చలేదు అంటే సమాధానం చెప్పలేడు. ఈ రెండింటికి మీ దగ్గర సమాధానం అంటే ఎవరు క్రిటిక్, అంతే తేడా. అంటే ఆ చూసిన ప్రేక్షకుడిలోనే ఒక అనలిస్ట్ ఉండి ఆ అనలిస్ట్కు భాష వస్తే నువ్వు క్రిటిక్ అవుతావు. కాబట్టి దానికి ఏదో పెద్ద ఎగ్జామ్ రాసి పాస్ అవడం కాదు, కానీ ఆ క్రిటికల్ బ్లెంట్ ఆఫ్ మైండ్ నీలో ఉందా, ఒక ఎక్స్పోజర్ ఉందా, అండ్ ఆల్సో ఫిల్మ్ థియరీకి సంబంధించిన కొన్ని పదాలు నీకు తెలియాలి, ఫిల్మ్ స్ట్రక్చర్కి సంబంధించిన జ్ఞానం నీకు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీజే అనాలిసిస్లో నేను ఒకటే చెప్పాను, డీజే ఈజ్ అ సూపర్ హీరో ఫిల్మ్ వెంట్ రాంగ్ అన్నా. ఎందుకు సూపర్ హీరో ఫిల్మ్ అన్నాను నేను దాన్ని, ఎందుకంటే హీరో డబుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు, ఒక సూపర్ మ్యాన్, ఒక నార్మల్ పర్సన్. ఓకే, సో ఈజ్ అ సూపర్ హ్యూమన్ కెపాసిటీ మనకు ఉన్నప్పుడు దెర్ ఆర్ టూ కండిషన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్ట్రక్చర్స్. ఏంటంటే వాడికి ఒక పాస్ట్ ఉంటుంది. మనం మీరు కానీ నేను కానీ డబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అది చాలా మానసికమైనటువంటి ప్రెషర్. ఇది నేను నా ఫ్రెండ్స్కి ఒక రకంగాను, మా ఇంట్లో ఒక రకంగాను ఉండాలంటే దాంట్లోనే జనం నలిపి చచ్చిపోతారు. అట్లాంటిది ఒక నార్మల్ పర్సన్ కానీ ఒక సూపర్ హీరో కానీ ఒక ఉండాలి అంటే వాడికి ఒక పెయిన్ ఉండాలి, వాడికి ఒక డ్రైవ్ ఉండాలి. ఆ డ్రైవ్ చిన్నప్పుడు జరిగిన సంఘటన అన్నా కావచ్చు, జెంటిల్మెన్, జెంటిల్మెన్లో ఏంటి, వాడి కళ్ళ ముందే వాడి ఫ్రెండ్ చచ్చిపోయాడు, వీడికి ఒక ట్రామా ఉంది, నా ఫ్రెండ్కి జస్టిస్ చేయాలనుకున్నాడు, అప్పటి నుంచి ఇంకో మనిషిగా అవతారం ఎత్తాడు. అపరిచితుడు, వాడికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది, వాడు అన్యాయం చూడంగానే అలా మారిపోతాడు. ఆ సైకలాజికల్ డిజైర్ అండ్ పెయిన్ విల్ డ్రైవ్ ద క్యారెక్టర్. దీంట్లో అది లేదు, ఇది నా అనాలిసిస్. ఈ అనాలిసిస్కి నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, జెంటిల్ మ్యాను, అపరిచితుడు చూశాను కాబట్టి, ఇవన్నీ సూపర్ హీరో సినిమాలు కాబట్టి ఆ అనాలిసిస్ నేను చేయగలుగుతున్నాను సిస్టమేటికలీ. అండ్ దెన్ రెండో పాయింట్ నేను ఏం చెప్పాను, సూపర్ హీరోకి ఎప్పుడు సూపర్ విలన్ కావాలి, ఎందుకంటే విలన్ ఎంత పవర్ఫుల్ అయితే హీరో అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ అవుతాడు ఎండ్కి వచ్చేసరికి. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏదో జోకర్ లాగా తయారయ్యాడు విలను. కాబట్టి హౌ కెన్ ఐ యాక్సెప్ట్ సూపర్ హీరో యాజ్ అ సూపర్ హీరో వెన్ దెర్ ఇస్ నో సూపర్ విలన్? ఈజ్ మై అండర్స్టాండింగ్. పీపుల్ మైట్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్ కామికల్ ఎండింగ్, బట్ ఫర్ మీ దట్స్ అ స్ట్రక్చరల్ ఫ్లా. నన్ను కూడా అంగీకరించాల్సిన అవసరం లేదు, కానీ థియరీ చూసుకుంటే, థియరీ ప్రకారం దిస్ ఇస్ వాట్ ఐ యామ్, ఐ కెన్ డిఫెండ్ దిస్ థియరీ ఎనీవేర్. ప్రేక్షకుడు వాడికేముంది లైక్ చూస్తాడు, నచ్చిందా నచ్చలేదో ఫైన్ వెళ్ళిపోయాడు. కానీ ఫర్ మీ మై మైండ్ విల్ సెట్ ఆఫ్ ఇన్ టు ఆల్ ద రెఫరెన్సెస్ దట్ ఐ హావ్ సీన్, పుల్ దెమ్ ఇన్ టు మై స్ట్రక్చర్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ రాంగ్, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు దట్ క్యారెక్టర్. కేవలం కోపం ఉంది కాబట్టి అతను సూపర్ హీరో అవ్వడు కదా, అతను కారణం కావాలి కదా అంటాను నేను. ఈ అనాలిసిస్ ప్రేక్షకుడికి అక్కర్లేదు. సో నేనేం చెప్తున్నానంటే ఈ యాక్సెస్ టు అనాలిసిస్, క్రిటికాలిటీ, రెఫరెన్సెస్, జార్గన్ అండ్ జాన్రా అవేర్నెస్ అండ్ స్ట్రక్చరల్ అవేర్నెస్, ఇవన్నీ కనుక ఉంటే దెన్ యూ కెన్ బికమ్ ఎ బెటర్ క్రిటిక్. అక్కడ నువ్వు ఇలా వాళ్ళు ఎలా చేశారు, వీడికి నెత్తి తలకెక్కింది మాట్లాడవు, నువ్వు స్ట్రక్చర్ గురించి మాట్లాడతావు, ఎందుకు సినిమా నిన్ను మనసుకు హత్తుకోలేదు మాట్లాడతావు. దట్ ఈస్ వన్ యూ బికమ్ ఎ బెటర్ క్రిటిక్ అని నేను నమ్ముతా. సో ఇప్పుడు మీరు ఈ క్రిటిక్స్ అంటే వీళ్ళు రాసే రివ్యూస్ కానీ రేటింగ్ కానీ వీటిలో ఏం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను సార్? ఒకటి అంటే లాస్ట్ టైం కూడా ఒకసారి రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరో క్రిటిక్ రాశాడు, ఇతనికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు పిచ్చుకోకలాగా సినిమా తీస్తుంటాడు లాంటిది. ఐ డోంట్ అప్రిషియేట్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ టు స్టార్ట్ విత్. ఎందుకంటే ఫర్ మీ క్రియేటివ్ పర్సన్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ క్రిటిక్. తను ఒక ఎఫర్ట్ పెట్టి ఒక ఆర్ట్ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్ట్ ఫామ్ క్రిటిసైజ్ చేసే హక్కు నీకు ఉంటుంది, కానీ ఎందుకంటే దట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, హీ హాజ్ ఆఫర్డ్ యూ దట్ ఆర్ట్ ఫామ్ టు క్రిటిసైజ్, కాబట్టి యు ఆర్ ఫ్రీ టు క్రిటిసైజ్. కానీ ఇండివిజువల్ టేక్ ఆన్ దాట్ ఈజ్ బ్యాడ్ టేస్ట్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఐ స్టాండ్ బై ఇట్ ఆల్ ద టైమ్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ టు స్కోల్డింగ్ పీపుల్ ఆర్ అబ్యూజింగ్ పీపుల్. ఐఆమ్ ఎసెన్షియలీ అబౌట్ వేర్ ఈజ్ మై వర్త్. 150 రూపీస్ నాకు ఎక్కడ పోయా నేను అడుగుతా, లేదు నాకు ఎందుకు నచ్చలేదో చెప్తా, ఆ నచ్చకపోవడానికి కారణాలు నేను వెతుక్కుంటాను, ఆ వెతుక్కున్న వాటిని అనలైజ్ చేస్తా, అంతే తప్ప ఇండివిజువల్స్ని బ్లేమ్ చేయడాలు లేకపోతే వాళ్ళని తిట్టడాలు వాటి వలన ఏమీ లాభం లేదు. అండ్ దట్ ఈస్ నాట్ క్రిటిసిజం, దట్ ఈస్ అబ్యూజ్. అబ్యూజ్ ఈజ్ అబ్యూజ్, క్రిటిసిజం ఈజ్ క్రిటిసిజం. అండ్ లెట్స్ నాట్ కాల్ అబ్యూజ్ యాజ్ క్రిటిసిజం. సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై డెఫినేషన్ ఆఫ్ క్రిటిసిజం అండ్ వేర్ ఇట్ స్టాప్స్. అది చేంజ్ అవ్వాలంటారు ఖచ్చితంగా, దట్ ఇస్ అన్కాల్డ్ ఫర్. ఇప్పుడు యూ డోంట్ లైక్ ద ఫిల్మ్,
ఆర్ మేబీ యూ డోంట్ లైక్ ద వర్క్ ఆఫ్ ద డైరెక్టర్. యూ కెన్ ఓన్లీ సే యాజ్ అ రైటర్ హీ ఈస్ నాట్ కన్విన్సింగ్, ఆర్ యాజ్ అ డైరెక్టర్ ఐ డి నాట్ లైక్ హిస్ డైరెక్షన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఫైన్, డన్, అంతే ఉంటుంది తప్ప ఈ డైరెక్టర్ ఎదవా అంటే నువ్వు ఎవడరా పోయి చెప్పడానికి. హరీష్ శంకర్ ఏమన్నాడో నేను కూడా అదే అంట. నువ్వెవడు చెప్పడానికి? నీకు సినిమా నచ్చలేదు, అతని డైరెక్షన్ నచ్చలేదు, కానీ ఆ డైరెక్టర్ని ఎదవనే అధికారం నీకు లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో ఆడియన్స్, ఆడియన్స్కి ఏం చెప్తారు సార్ అంటే ఈ మూవీ రివ్యూస్ చదివి ఎవరైతే సినిమా ఫేటింగ్ డిసైడ్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఏ సజెషన్ ఇవ్వాలనుకున్నారు? సో వాట్ కైండ్ ఆఫ్ రివ్యూస్? ఐ విల్ టెల్ ఆడియన్స్, ఫాలో రివ్యూ దట్ కమ్స్ క్లోజ్ టు యువర్ ఓన్ పర్సనల్ టేస్ట్. సో చూజ్ అ రివ్యూవర్ ప్రాపర్లీ. ఓకే, సో యూ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద రివ్యూవర్స్. పేపర్లో రాసేవాళ్ళు ఉన్నారు, వెబ్సైట్లో రాసేవాళ్ళు ఉన్నారు, టెలివిజన్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక 10 సార్లు అబ్జర్వ్ చేయండి, మీ టేస్ట్కు ఆ టేస్ట్కు లంక కుదిరితే అండ్ ఫాలో అవ్వండి, లేకపోతే ఇమ్మీడియట్గా పక్కన పెట్టేసి రివ్యూలు చేస్తా అనుకోండి. ఓకే సార్, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అండ్ ఐమ్ రైట్ నౌ డూయింగ్ ఎ వెబ్ సిరీస్. ఆగస్ట్లో ఒక బైలింగ్విల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, కన్నడ తెలుగు ఫిల్మ్. ప్రస్తుతానికి అవే, సో దే ఆర్ ఆన్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు బి ఎ ఫిల్మ్ క్రిటిక్ బికాస్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్ ఐ విల్ బి దేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బిన్ నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్.